క్రిందటి వారం మనం అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారి గురించిన కార్యక్రమాన్ని ప్రారంభించాం. దాన్ని ఈ రోజు కొనసాగిస్తాను. అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకమైన చిత్ర నిర్మాణ సంస్థ. దాదాపుగా 30 సంవత్సరాల పాటు 22 సినిమాలు నిర్మించి అందులో అత్యధిక శాతం విజయవంతం సాధించినటువంటి చిత్ర నిర్మాణ సంస్థ. అన్ని విజయాలు సాధించాలంటే అలాంటి సంస్థను నడిపే సారథి, ఆయన నేపథ్యం ఏమిటి, ఆయన జీవన విధానం ఎలాంటిది, ఆయన సినిమాల్లో ఎలా ప్రవేశించారు, ఆయన విజయ రహస్యాలు ఏమిటి, ఇలాంటి వాటిని గురించి మనం క్రిందటి వారం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఒకసారి శ్రోతల్లో ఎవరికైనా అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే గనక వెంటనే స్ఫురించకపోతే కొన్ని సినిమా పేర్లు చెప్తే తప్పనిసరిగా గుర్తొస్తుంది. దొంగరాముడు, తోడికోడళ్ళు, మాంగళ్య బలం, వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, ఆత్మగౌరవం, పూలరంగడు, ఆత్మీయులు ఇత్యాదిగా అన్నీ కూడా విజయవంతమైన చిత్రాలే, కొన్ని తప్ప. వాటి సారథి దుక్కిపాటి మధుసూదనరావు గారు. క్రిందటి వారం ఏం చెప్పుకున్నామో ఒకసారి క్లుప్తంగా పునశ్చరణ చేసుకుందాం. దుక్కిపాటి మధుసూదనరావు గారు గుడివాడ దగ్గర ముదినేపల్లి అనే ఒక మాదిరి టౌన్ ఉందండి, దానికి అతి దగ్గరలో ఉన్న పెయ్యేరు అనే ఊళ్ళో పుట్టారు. పర్వాలేదు, బాగా మంచి భూస్వాములే. ఆయన ఇంటర్మీడియట్ అయ్యాక మెడిసిన్ చదువుతాం అనుకుని 1-2 సంవత్సరాలు చదవలేదు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అనారోగ్యరీత్యా వ్యవసాయం చేశారు. ఆ తర్వాత మచిలీపట్నంలో డిగ్రీ చేశారు, కానీ ఆ తర్వాత చదువు కొనసాగించలేదు. ఆ డిగ్రీ చేసేటప్పుడే ఆయనకి నాటక సంస్థల నిర్వహణతో పరిచయం ఏర్పడింది. అంటే డ్రామాటిక్ అసోసియేషన్ని ఆయనకి సెక్రటరీగా ఉన్నారు ఆ కాలేజీలో. ఆ విధంగా ఆయనకు నాటకాలతోటి పరిచయం ఏర్పడింది. ఆయన రచయిత కాదు, నటుడు కాదు, దర్శకుడు కాదు, కేవలం నిర్వహణ. అది అయిపోయాక ఇంటికి వచ్చి వ్యవసాయం చేస్తుండగా రోజు ఆయన ముదినేపల్లి వెళ్లేవాళ్ళు. అక్కడ ఎక్సెల్షియర్ క్లబ్ అని ఆ క్లబ్ యొక్క నాటక విభాగాన్ని ఈయన చూసి, వాళ్ళు జానపద నాటకాలు వేస్తుంటే ఈ జానపదాలు ఎన్ని రోజులు వేస్తారు, సాంఘికాలు వెయ్యండి అని ఆయన వాళ్ళకి సలహా ఇచ్చి, వాళ్ళకు ఒక స్క్రిప్ట్ రాయడానికి కూడా ఆయనే సహకారం అందించి, ఆశాజ్యోతి అనే నాటకాన్ని రాయించి ఆయన కొత్త విధానాలతోటి ఆ నాటకాన్ని ఆడించడం మొదలుపెట్టారు. ఆ నాటకంలో వేసేటటువంటి హీరోయిన్గా వేసే అబ్బాయి అతను పెద్దవాడైపోవడంతో కొత్త హీరోయిన్ కావాలని, హీరోయిన్ అంటే అమ్మాయి కదా ఆ రోజుల్లో అబ్బాయిలే వేసేవాళ్ళు, వెతుకుతుంటే వాళ్ళకి గుడివాళ్ళ ఒక కుర్రాడు కనిపించాడు. 17-18 సంవత్సరాలు ఉంటాయి, ఆడవేషాలు బాగా వేస్తున్నాడు. అతన్ని తీసుకొచ్చి నెలకి 8 రూపాయలు 10 రూపాయలు కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చి ఆయనతోటి ఈ ఆశాజ్యోతి నాటకం వేయించడం మొదలుపెట్టారు. ఆ కుర్రాడిని చూసి చాలా కొత్త హీరోయిన్ అని ఆయనకి స్వీట్ నైటింగేల్ అని బిరుదు కూడా ఇచ్చారు, అంత చిన్న వయసులోనే చక్కటి స్త్రీ పాత్రలు వేస్తున్నాడని. ఆ కుర్రాడి అక్కినే నాగేశ్వరరావు. అక్కినే నాగేశ్వరరావు వీళ్ళ నాటక సమాజంలోకి వచ్చాక దానికి కొత్త ఊపిరి వచ్చి మరో 2 కొత్త సాంఘిక నాటకాలు రాయించి వాటిని కూడా ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఇలా సమయం సాగుతోంది. ఇదంతా కూడా ఇప్పుడండి 1940 ప్రాంతాల్లోనమాట. అంతవరకు క్రిందటి వారం మాట్లాడుకున్నాం. ఈ వారం అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాల్లోకి ఎలా వెళ్ళారు, ఎందుకంటే అక్కినే దుక్కిపాటి మధుసూదనరావు గారి గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారి గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. వాళ్ళిద్దరి జీవితాలు కూడా అవినాభావంగా సాగినాయి. దాదాపు అక్కినే నాగేశ్వరరావు గారు దుక్కిపాటి మధుసూదనరావు గారి నాటక సమాజంలోకి వచ్చిన దగ్గర నుంచి తర్వాత దుక్కిపాటి గారి సినిమాల్లోకి వెళ్ళడం, సినిమాలు నిర్మించడం, ఇవన్నీ కూడా ఇద్దరు కూడా కలిసి సాగింది. కాబట్టి ఒకరి గురించి మాట్లాడుకున్నప్పుడు రెండో వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా ఉండలేం. అందువల్ల ఈరోజు అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాల్లోకి వెళ్ళడం, దుక్కిపాటి మధుసూదనరావు గారు ఆయన్ని సినిమాల్లో స్థిరపరచడానికి దుక్కిపాటి మధుసూదనరావు గారు చేసినటువంటి ప్రయత్నాలు, ఆ తర్వాత ఈయన సినిమాల్లోకి ఎలా వెళ్ళారు, చిత్ర నిర్మాణ సంస్థను ఎలా మొదలుపెట్టారు, దాంట్లో ఉత్తమాభిరుచి గల చిత్రాల నిర్మాణానికి పునాది ఎలా వేశారు, అంతవరకు ఈరోజు తెలుసుకుందామండి. ఈరోజుతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఒక్కొక్క సినిమా గురించి చాలా వివరంగా చాలాసేపు మాట్లాడుకోవచ్చు. ఆ విధంగా అక్కినే నాగేశ్వరరావు గారిని ఈయన తీసుకురావడం, ఎక్సెల్షియర్ క్లబ్లో ఆయనతో నాటకాలు వేయించడం, ఆయన హీరోయిన్ వేషాలు వేస్తున్నారు, ఇలా 3 సంవత్సరాల పాటు చాలా అద్భుతంగా వాళ్ళ ప్రయాణం సాగింది. నాటకాలన్నీ కూడా ఎక్సెల్షియర్ క్లబ్ వేసే నాటకాలన్నీ కూడా కేవలం గుడివాడ చుట్టుపక్కలే కాకుండా గుంటూరు, పాలకొల్లు, విజయనగరం లాంటి దూర ప్రదేశాలు కూడా వీళ్ళని ఆహ్వానించి వీళ్లతో నాటకాలు వేయించడం, వీళ్ళ ప్రొఫెషనలిజం అందరికీ నచ్చడం చాలా మంచి పేరు తెచ్చుకుంది ఆ ఎక్సెల్షియర్స్ క్లబ్ అనేది. వీళ్ళ దగ్గర నాటకాలు వేస్తుండగానే
అక్కినే నాగేశ్వరరావు గారి అన్నయ్య గారు ఒకసారి అక్కినే నాగేశ్వరరావు గారిని సినిమాల్లో చేర్పిద్దామని ఆయన కొల్హాపూర్ అని అక్కడ తీసుకెళ్లారు. అప్పట్లో మద్రాసులోను కలకత్తాలోను మహారాష్ట్రలోని కొల్హాపూర్లోను సినిమా నిర్మాణం జరుగుతూ ఉండేది. ఆ కొల్హాపూర్లో ధర్మపత్ని అని భానుమతి గారి మూడో సినిమా, ఆ సినిమా షూటింగ్ జరుగుతుందని ఎవరి ద్వారానో రికమెండేషన్ పట్టుకుని వాళ్ళ అన్నయ్య గారు అక్కినే నాగేశ్వరరావుని తీసుకుని అక్కడికి వెళ్ళారు. అప్పటికి ఆయన వయసు 16 సంవత్సరాల వయసు. అక్కడికి వెళ్ళి అక్కడ పి పుల్లయ్య గారు ఆ చిత్ర దర్శకుడు, ఆయనకి రికమెండేషన్ చూపించారు. ఈ కుర్రాన్ని చూసి అటు ఇటు కాకుండా ఉన్నాడు, మరీ చిన్నపిల్లడు కాదు మరీ పెద్ద పిల్లడు కాదు, సరే ఇంత దూరం వచ్చారు కదా అని ఆ సినిమాలో ఏదో బాలానందం అని పిల్లలందరూ కలిసి వేసేటటువంటి చిన్న ఒక 2-3 సీన్లు ఏదో ఉంటుంది, ఉంటే దాంట్లో ఒక చిన్న పాత్ర వేయించారు. అది అవగానే మళ్ళీ వెనక్కి వచ్చేసి ఎక్సెల్షియర్ క్లబ్లో వీళ్ళు కొనసాగడం మొదలుపెట్టారు. రికార్డుల పరంగా చెప్పుకోవాలంటే సరిగ్గా అక్కినే నాగేశ్వరరావు గారి మొట్టమొదటి సినిమా ఆ ధర్మపత్ని అనమాట. అది పెద్ద లెక్కలోకి రాలేదు, ఆ తర్వాత అవకాశాలు కూడా రాలేదు. వెనక్కి వచ్చేసి మళ్ళీ దుక్కిపాటి మధుసూదనరావు గారితోటి ఈ నాటకాలు వేయించడం కొనసాగింది. ఆయన ఎంతగా అక్కినే నాగేశ్వరరావు గారిని చూసుకునేవాళ్ళంటే ఈ కుర్రాడికి చాలా భవిష్యత్తు ఉంది, ముందులో పైకొస్తాడు అని ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుని అన్ని జాగ్రత్తలు చెబుతూ ఉండేవాళ్ళు. ఏమిటి, సోడా తాగొద్దు, కంఠం పాడైపోతుంది, కిళ్ళి వేసుకోకూడదు, నాలుక బండబారిపోతుంది అని చాలా జాగ్రత్తలు చెప్పి ఆయన నట జీవితాన్ని ఒక వరవదిలో ఒక పద్ధతిలో పెట్టారు. మామూలుగానే పద్ధతి గల మనిషి అక్కినే నాగేశ్వరరావు, ఈయన మరికొంత ఆయనకి గైడెన్స్ కూడా మొదలుపెట్టారు. అందుకనే అక్కినే నాగేశ్వరరావు గారు ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు ఒకసారి, నాకు ఆ ఎక్సెలషర్ క్లబ్ అనేదే మిడిల్ స్కూలు, హై స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ అన్నీ కూడా అదే అయ్యింది నాకు అంటారు. ఎందుకంటే ఆయన విడిగా స్కూల్లో చదువుకోలేదు, ఇక్కడే అన్నీ నేర్చుకున్నారు. దుక్కిపాటి మధుసూదనరావు గారి సహచర్యంలోనే ఆయన వ్యక్తిత్వాన్ని కూడా అలా పెంపొందించుకున్నారు. నాగేశ్వరరావు గారిలో ఆయనకు బాగా నచ్చింది ఏంటంటే, ఏదైనా తెలియకపోతే అడిగి తెలుసుకుని వివరంగా దాన్ని మళ్ళా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఆ ఉత్సాహం, ఉత్సుకత కాకుండా పెద్దవాళ్ళ పట్ల వినయం, విధేయత, పని మీద శ్రద్ధ, ఇవన్నీ ఉన్నాయి ఈ కుర్రాడి పైకి వస్తాడు అని మధుసూదనరావు గారు ఆ కుర్రాడి మీద కేంద్రీకరించడం మొదలుపెట్టారు. ఇలా క్లబ్ నడుస్తూ ఉండగా అలాగే ఇంకొక విషయం కూడా చెప్పుకున్నాం, ఈ క్లబ్ను ముదినేపల్లి నుంచి గుడివాడకి మార్చారు అని. గుడివాడలో ఇలా నాటకాలు వేస్తూ ఉండగా దుక్కిపాటి మధుసూదనరావు గారికి ఇంకొక ఆలోచన ఏమొచ్చిందంటే, ఒక ఖాదీ బండార్ ఖద్దరు బట్టల షాప్ పెట్టాలని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన బాల్యం గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఆయనకి గాంధీ విధానాల వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యేవారు, కాంగ్రెస్ అంటే అభిమానం అని. అందువల్ల కానీ ఎలాగైనా కానీ ఆయన ఒక ఖాదీ భండార్ పెడదామని జవహర్ ఖాదీ భండార్ అనే పేరుతోటి ఒక కొట్టు పెట్టారు గుడివాళ్ళ. దాంట్లో కూడా నాగేశ్వరరావు గారికి భాగస్వామ్యం ఇచ్చారు. ఆయన దగ్గర 100 రూపాయలు నాగేశ్వరరావు గారు పెట్టుబడి పెడితే దానికి దాంట్లో ఆయనకి 6 పైసలు వాటా ఇచ్చారట. అలా 3 సంవత్సరాల కిందట ఏదో కుర్రాడు గుడివాడలో రిహార్సల్లో చూసి తీసుకొచ్చి నాటకాలు వేయించడానికి వచ్చిన కుర్రాడు, ఈయనకి వ్యాపారంలో భాగస్వామి కూడా అయ్యాడు 3 సంవత్సరాల తర్వాత. ఆ షాపు ఎంత ప్రసిద్ధి చెందిందంటే, ఆ రోజుల్లో ఎవరైనా రాజకీయ నాయకులు గుడివాడ వైపు కానీ ఆ కృష్ణా జిల్లా వైపు రావడం తంటస్థిస్తే వీళ్ళ షాపుకే వచ్చి ఖద్దరు కొనుక్కుంటూ ఉండేవాళ్ళట. ఈ విధంగా దుక్కిపాటి మధుసూదనరావు గారికి 3 వ్యాపకాలు, 1 ఎక్సెల్షియర్ నాటక సమాజం, 2 ఖాదీ బండార్, 3 అక్కినే నాగేశ్వరరావు. ఈయన్ని ఎలాగైనా పైకి తీసుకురావాలి, ఈయన్ని ఇంకా మంచి స్థితిలోకి తీసుకువెళ్ళాలి, ఇట్లా ఈ 3 వ్యాపకాలు. ఆఫ్ కోర్స్ ఆయన వ్యవసాయం ఎలాగో ఉంది ఊళ్ళోను పెయ్యర్లో, అది కూడా చేసుకుంటూ కాలం ఇలా గడుస్తూ ఉండగా 3 సంవత్సరాల తర్వాత అంటే 1944లో అక్కినే నాగేశ్వరరావు గారి అన్నయ్య గారు ఒకసారి వచ్చి దుక్కిపాటి మధుసూదనరావు గారి దగ్గరికి, ఏమండి మా వాడికి సినిమాల్లో అవకాశం వచ్చింది, అప్పుడు 3 ఏళ్ల క్రితం వెళ్ళి వచ్చేసాను కదా, దానికంటే ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, ఘంటసాల బలరామయ్య గారని ఆయన మా వాడిని చూశారట తెనాలి వెళ్ళొస్తుంటే, నాటకాలు వేసొస్తుంటేను ఆయన నాటకాల్లోకి వస్తావా అని అడిగారు, అందుకని మీతో మాట్లాడదామని వచ్చాను అన్నారు. ఈయన ఆలోచించారు, ఈ కుర్రాడు ఇంకా 19-20 సంవత్సరాల వయసు, 20 సంవత్సరాల వయసు, ఇంకా 20వ సంవత్సరం నడుస్తుంది, 20 ఏళ్ళు కూడా నిండలేదు, సినిమా స్టేజ్ మీదేమో ఓన్లీ ఈయన స్త్రీ పాత్రలు వేస్తున్నాడు, వాళ్ళు అడిగిన సినిమానేమో సీతారామ జననం పౌరాణిక చిత్రం, ఇంతవరకు ఇతను పౌరాణిక పాత్రలు వేయలేదు, ఇలాంటి సమయంలో ఇతన్ని సినిమాల్లోకి తీసుకెళ్ళి ఆ పౌరాణిక పాత్రలో ప్రవేశపెట్టి
ఒకవేళ సరిగ్గా విజయవంతం సాధించలేకపోతే నట జీవితం మంచిగా మొదలైనట్టుండదు, కొన్ని సంవత్సరాలు ఆగి ఇతను స్టేజీ మీద మళ్ళా మగవేషాలు వేశాక ఒక సాంఘిక చిత్రంతో వెళితే బాగుంటుంది అని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. కాకపోతే ఏమిటంటే, అవకాశం వచ్చింది కదా, వచ్చిన అవకాశాన్ని ఇప్పుడు కాదనుకుంటే మళ్ళా భవిష్యత్తులో ఎప్పుడు వస్తుందని ఇంకో ఆలోచన. ఇంకోవైపు యకిన నాగేశ్వరరావు వెళ్ళిపోతే మరి ఎక్సెల్షియర్ నాటక సమాజం ఏమవుతుందని ఇంకో ఆలోచన. ఇవన్నీ ఇలా ఉండగా వీళ్ళ నాటక సమాజంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న పెండియాల నాగేశ్వరరావు, ఆయన కూడా అప్పటికి సినిమాల్లోకి వెళ్ళిపోయారు సంగీత దర్శకుడిగా. ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈ నాగేశ్వరరావు వెళ్ళిపోతే నాటక సమాజం ఏమవుతుంది, తర్వాత అసలు నాగేశ్వరరావుకి అవకాశాలు అలా ఉంటాయి, ఇది పౌరాణిక చిత్రం కాబట్టి, ఇన్ని ఆలోచనలతో ఉండగా ఆ నాగేశ్వరరావు గారికి కూడా ఇన్ని రకాల ఆలోచనలు చెప్పారు చాలామంది. జాగ్రత్తగా ఆలోచించుకో, వెళ్లే ముందు నాటకాలు శుభ్రంగా వేసుకుంటున్నావు, అక్కడికి వెళ్ళి ఆ సినిమాల్లో కనుక సరిగా మరి అవకాశాలు రాకపోతే మళ్ళీ వెనక రావాల్సి వస్తుంది, అపజయం పాలని ఆయనకి చెప్తున్నారు. ఇలా అందరూ ఆలోచిస్తూ చిట్ట చివరికి మధుసూదన్ రావు గారికి చెప్పారు, చిట్ట చివరి నిర్ణయం మీదేనండి, మీరేం చెప్తే, మీరే మాట చెప్తే ఆ మాట చేస్తాం మేము, మీరు చెప్పండి అన్నారు. ఆయన మేకప్ మ్యాన్ ఒక ఆయన ఉండేవాడు మంగయ్య గారిని, ఆయన్ని కూడా సలహా అడిగి చిట్ట చివరికి అక్కినే నాగేశ్వరరావు గారిని మద్రాసు పంపించడానికే నిర్ణయించుకున్నారు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు. ఆ నాటక సమాజంలో వాళ్ళందరూ వచ్చి అడిగారు, ఏమండి మరి ఈయన్ని కూడా పంపించేస్తున్నారు, ఆల్రెడీ ఒక నాగేశ్వరరావు వెళ్ళిపోయాడు, ఈయన కూడా వెళ్ళిపోతే మరి మన నాటక సమాజం ఎలా నడుస్తుంది అని, మీరు నాటక సమాజం గురించి ఆలోచించటం లేదు అని అది మధుసూదన్ రావు గారి మీద అభాండాలు వేయడం మొదలుపెట్టారు. ఆయన చెప్పారు, ఏమండి నాటక సమాజాన్ని మనం ఏదో కాలక్షేపం కోసం నడుపుతున్నాము, ఇందులో ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తే కనుక వెళ్ళొద్దు అని ఆపేయడానికి మనకు హక్కు లేదు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకోవాలి, పైగా మన నాటక సమాజంలో వేసి సినిమాల్లోకి వెళ్ళి పేరు తెచ్చుకుంటుంటే మనకే మంచిదే కదా, మన నాటక సమాజానికి వాళ్ళు సహాయం చేస్తారు అని ఇలాగో ఏదో సర్ది చెప్పి వాళ్ళ వాళ్ళకి మొత్తానికి నాగేశ్వరరావు గారిని మద్రాసు పంపించడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఇంకొకటి ఏం ఆలోచించారంటే, సరే మొట్టమొదటిసారి కదా సినిమాల్లోకి వెళ్తున్నారు, ఈ నాటక సమాజం కూడా కుంటు పడకుండా ఉండడానికని 20 రోజులు ఆయన మద్రాసులో సినిమాల్లో వేసేటట్టు, ఆ తర్వాత 10 రోజులు వెనక్కి వచ్చి మళ్ళీ నాటకాల్లో వేసేటట్టు ఇలా మాట్లాడదామనుకుని మధుసూదన్ రావు గారు నాటక సమాజంలో మిగతా వాళ్ళకు కూడా చెప్పారు, మీరు కంగారు పడకండి, ఈ విధంగా నేను ఒక ఒప్పందం చేసుకుని వస్తాను అని. అలా అన్ని సమకూర్చుకుని అన్ని విషయాలు సంప్రదించుకుని 1944 మే 7వ తారీఖున అక్కినేని నాగేశ్వరరావు గారిని తీసుకుని దుక్కిపాటి మధుసూదన్ రావు గారే మద్రాసు వెళ్ళారు మొదటిసారిగా. అక్కడికి వెళ్ళారు, అది మొట్టమొదటిసారిగా మద్రాసు మంచి సినిమా ప్రయత్నాల కోసం వెళ్ళింది అనమాట. 44 మే 8 అంటే మర్నాడు మధ్యాహ్నం 2 ఘంటసాల బలరామయ్య గారి ఆఫీస్లో వీళ్ళు జట్కా బండి దిగారు. కుర్రబళ్ళే కదా ఆ రోజుల్లో, ఇది 44 అంటే దాదాపుగా 70 సంవత్సరాల క్రిందట అనమాట. అది మొట్టమొదటిసారిగా వాళ్ళు అడుగుపెట్టిన క్షణం అనమాట. ప్రతిభ ఆఫీస్ అంటారు వాళ్ళ ఘంటసాల బలరామయ్య గారి చిత్ర నిర్మాణ సంస్థ పేరు ప్రతిభ పిక్చర్స్, అక్కడికి వెళ్ళారు. ఇంకొక విషయం అండి, ఘంటసాల బలరామయ్య గారు అంటే ఎవరంటే, మీరు ఇప్పుడు తమన్ అని ఒక సినిమా సంగీత దర్శకుడు ఉన్నాడు కదా, దూకుడు ఇలాంటి కిక్ ఇలాంటి సినిమాలకనే సంగీతం చేస్తున్నాడు, వాళ్ళ తాతగారు అనమాట ఈ ఘంటసాల బలరామయ్య గారు. ఆ ఘంటసాల బలరామయ్య గారే అక్కినేని నాగేశ్వరరావు గారికి మొట్టమొదటిసారిగా సీతారామ జననం అనే సినిమాలో పెద్ద పాత్ర ఇచ్చింది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఆయన చెప్పారు, దుక్కిపాటి మధుసూదన్ రావు గారు ఇలా కుర్రవాడు ఆల్రెడీ మా నాటకాల్లో వేస్తున్నాడండి, మీకు తెలుసు కదా, మరి నేను ఇక్కడికి పంపిస్తున్నాం కాబట్టి ఒక ఒప్పందం చేసుకుందాం, 20 రోజులు మీరు సినిమాలకి వాడుకోండి, 10 రోజులు మాకు వెనక్కి పంపించండి, మా నాటకాల్లో వేస్తాడు అని ఒప్పందం కూడా రాసుకున్నాక అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆయనకి శుభాకాంక్షలు చెప్పి, బాబు నువ్వు జాగ్రత్తగా సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుని పైకి రా అని ఆయన అక్కడ వదిలేసి దుక్కిపాటి మధుసూదన్ రావు గారు వెనక్కి వచ్చారు. అలా మొదలైందండి అసలు దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి సినిమాలతోటి పరిచయం అన్నది అక్కినేని నాగేశ్వరరావు గారి ద్వారా జరిగిందనమాట. మొట్టమొదటిసారిగా ఆయన సినిమా వాళ్ళని చూడడం కానీ సినిమా ఆఫీస్కి వెళ్ళడం కానీ అదే మొదలు. ఆ విధంగా అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రస్థానం కూడా సినిమాల్లో సీతారామ జననంతో మొదలైంది. వెనక్కి వచ్చేసరికి వాళ్ళ నాటక సమాజం ఎలా ఉందంటే, సినిమా వదిలేశాక థియేటర్ ఎలా ఉంటుందండి ఖాళీగాను, అలాగే రైలు వెళ్ళిపోయాక ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది, స్కూల్ బెల్లు కొట్టేశాక హై స్కూల్ క్లాస్ రూమ్లు ఎలా ఉంటాయి, అలా ఉంది నాటక సమాజం. ఎందుకంటే ఇద్దరు నాగేశ్వరరావు వెళ్ళిపోయారు, అటు పెండియాల నాగేశ్వర పోయాడు, ఇటు అక్కినేని నాగేశ్వరరావు వెళ్ళిపోయాడు, 2 కళ్ళు వెళ్ళిపోయినట్టుగా ఉంది. మిగతా వాళ్ళు కూడా అంత ఉత్సాహంగా లేరు.
సరే, ఈయనకి దుక్కిపాటి మధుసూదన రావు గారికి ఎలాగో ఆ ఖాదీ బండార్ ఉంది గుడివాడలో, ఆ షాప్ నడుపుకుంటూ ఆయన వ్యవసాయం చూసుకుంటూ ఈ నాటక సమాజాన్ని ఏం చేద్దామని ఆలోచిస్తున్న రోజుల్లో ఆయనకి ఇంకొక ఆహ్వానం వచ్చింది దుక్కిపాటి మధుసూదన రావుకి. ఎక్కడి నుంచి అంటే, ఈయన కాలేజీలో చదువుకునేటప్పుడు ఈయన క్లాస్మేట్ ఒక ఆయన ఉండేవాడు, ఎంఆర్ అప్పారావు అని, నూజివీడు జమీందారు గారి వంశానికి చెందిన ఆయన. ఆయనకి కూడా కళలంటే చాలా ఆసక్తి. ఆయన బందర్లో ఆంధ్ర నాటక కళా పరిషత్ అని, దానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఆయన. ఆ రోజుల్లోనండి ప్రతి ఊళ్ళోనూ మచిలీపట్నం, తెనాలి, విజయనగరం, రాజమండ్రి, గుడివాడ అన్ని చోట్ల కూడా ఈ నాటక సమాజాలు ఎక్కువగా ఉండే. కుర్రాళ్ళందరూ కలిసి ఒక నాటక సమాజాన్ని ఏర్పరచుకుని నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే టీవీలు అసలు లేవు, రేడియో మాత్రం ఉండేది. సినిమాలు కూడా అప్పుడప్పుడే కొత్తగా వచ్చినాయి కాబట్టి టాకీ సినిమాలు, ఇంకా వాటి ప్రభావం నాటకాలను మింగేయలేదు. అలాంటి నాటక సమాజాల్లో ఒకటి మచిలీపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర నాటక కళా పరిషత్. బందర్లో నాలుగైదు ఉండే, ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్ అని ఇంకొక మంచి నాటక సంస్థ, దానికి డివి సుబ్బారావు గారిని ఆయన నడుపుతుండేవాడు. దాని ద్వారా పెంగళి నాగేంద్రరావు గారి సినిమాల్లోకి వచ్చారు. ఆ విశేషాలు ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. సరే, ఈ ఆంధ్ర నాటక కళా పరిషత్కి ఎంఆర్ అప్పారావు గారు అధ్యక్షుడయ్యాడు. ఆయనకి తెలిసింది ఈయన క్లాస్మేటే కదా దుక్కిపాటి మధుసూదన రావు గారు, ఈయన గుడివాడలో ఉన్నారు, ఆయన నాటక సమాజం కూడా కొంచెం కుంటుపడేటట్టుంది, ఆయన్ని మన నాటక సమాజానికి పిలిస్తే బాగుంటుంది, ఆయన ద్వారా ఈ నాటక సమాజంలో కొంచెం కొత్త కొత్త కార్యక్రమాలు చేయొచ్చు అని ఆయన దుక్కిపాటి మధుసూదన రావు గారిని తన ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ఒక జాయింట్ సెక్రటరీగా ఉండమని ఆయన ఆహ్వానించారు. ఈయనకు కూడా ఏమనిపించిందంటే, సరే ఎలాగూ ఎక్సెల్షియర్ క్లబ్ కూడా సరిగా నడవడం లేదు, అలా ఉంటే ఆ నాటక సమాజంలో కొంచెం యాక్టివ్గా ఉండొచ్చు అని ఒప్పుకున్నారు. ఒప్పుకుని ఆంధ్ర నాటక కళా పరిషత్తులో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఎంఆర్ అప్పారావు గారు దానికి ప్రెసిడెంట్. ఇలా దుక్కిపాటి మధుసూదన రావు గారి కార్యక్రమాలు ఇలా ఉండగా, అక్కడ మద్రాసులో అక్కినే నాగేశ్వరరావు గారు ఏం చేస్తున్నారో చూద్దాం. ఆయన మొదటి సినిమా అయ్యింది సీతారామ జననం, పర్వాలేదు కుర్రాడు బాగానే ఉన్నారు కానీ మరీ విపరీతంగా అందరూ మెచ్చేసుకుని బ్రహ్మాండమైన సినిమా, చాలా చక్కటి నటుడు, అట్లా బ్రహ్మాండమైన పేరేం రాలేదు. అలాంటప్పుడు మరి రెండో సినిమా ఏమిటి, రెండో సినిమా వస్తే కానీ నిలదొక్కుకోవడానికి ఉండదు. ఆ రెండో సినిమా ఏమిటనేది ఆలోచనలు కూడా దుక్కిపాటి మధుసూదన రావు గారే చేస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఆయనకు తెలిసింది ఏంటంటే, ఇట్లా గుడివాడ చుట్టుపక్కల నుంచి వెళ్ళిన ఆయన ఒక ఆయన గూడవల్లి రామబ్రహ్మం గారని, ఆయన అప్పటికే మాలపిల్ల లాంటి మంచి సినిమాలు తీసున్నారు, రైతు బిడ్డ ఇలాంటి అభ్యుదయ సినిమాలు తీశారు, ఆయన ఓ సినిమా మొదలు పెడుతున్నాడు అని దుక్కిపాటి మధుసూదన రావు గారికి తెలిసింది. ఈ సినిమాలో నాగేశ్వరరావుకి సినిమా వేషం ఇప్పిస్తే బాగుంటుంది, రెండో సినిమా ఆయనకి నిలదొక్కుకోవడానికి మంచి పునాది అవుతుందని దుక్కిపాటి మధుసూదన రావుకి అనిపించింది. కాకపోతే ఈ గూడవల్లి రామబ్రహ్మం గారు చాలా మంచి మనిషి, కోపం వస్తే మాత్రం ఆయనకి ముక్కు మీద కోపం ఉంటుంది, ఎడపెడ తిట్టేస్తాడు, ఎలా వెళ్ళాలి ఆయన దగ్గరికి అని దుక్కిపాటి మధుసూదన రావు గారు అనుకుంటూ ఉండగా, అసలు అంతకు ముందే దుక్కిపాటి మధుసూదన రావు గారికి గూడవల్లి రామబ్రహ్మ గారికి పరిచయం ఉంది. ఆ పరిచయం ఏమంత సంతోషకరమైనది, ఆహ్లాదకరమైన పరిచయం కాదు. అది ఎలా జరిగిందంటే, దుక్కిపాటి మధుసూదన రావు గారి నాన్నగారు ఈ గూడవల్లి రామబ్రహ్మం గారు మిత్రులు ఇద్దరు. గూడవల్లి రామబ్రహ్మం గారు పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇదంతా 1937-38 ప్రాంతాల్లో. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లేదు కదా, మద్రాసు ఉండేది, మద్రాసు రాష్ట్రం. ఆ మద్రాసు రాష్ట్రం అసెంబ్లీకి ఎలక్షన్లు జరిగినాయి 1937. జరిగినప్పుడు రెండు పార్టీలు పోటీ చేసినాయి, ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండోదేమో జస్టిస్ పార్టీ. ఈ జస్టిస్ పార్టీ తరఫున చల్లపల్లి రాజా గారు, చల్లపల్లి అంటే అది కూడా కృష్ణా జిల్లాలో ఒక ఊరు, రాజా గారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వట్టిపాటి బ్రహ్మయ్య గారు, ఆయన కూడా చల్లపల్లి దగ్గరే ఘంటసాల అని ఆ ఊరు అయింది. వాళ్ళిద్దరూ పోటీ చేశారు. ఈ జస్టిస్ పార్టీ చల్లపల్లి రాజా గారికి ఏమో గూడవల్లి రామబ్రహ్మం గారు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రచారం చేస్తూ వాళ్ళు గుడివాడ ముదినేపల్లి వచ్చినప్పుడు వాళ్ళ సభల్లో ఈ దుక్కిపాటి మధుసూదన రావు వాళ్ళ మిత్రులు కలిసి అల్లరి చేశారు. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు వచ్చింది జస్టిస్ పార్టీ. అది గమనించిన గూడవల్లి రామబ్రహ్మం గారు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మీ వాడు ఇలా అల్లరి చేశాడు మా సభల్లోకి వచ్చి, ఎంత కాంగ్రెస్ అయితే మాత్రం వాళ్ళ సభలు వాళ్ళు చూసుకోవాలి కానీ మా సభల్లో అల్లరి చేయడం అని వాళ్ళ అబ్బాయి గురించి కంప్లైంట్ కూడా చేశారు. అలా ఎప్పుడో ఒక 7 ఏళ్ల క్రితం ఆయన పరిచయం ఉంది, అంత గుర్తుపెట్టుకున్నారా లేదో ఈయనకైతే తెలియదు, కానీ మొత్తాన్ని గూడవల్లి రామబ్రహ్మం గారు అంటే తెలుసు దుక్కిపాటి మధుసూదనరావు గారికి. ఆయన అనుకున్నారు ఎట్లాగైనా సరే ఈ అవకాశం అక్కినేని నాగేశ్వరరావుకి వచ్చేలాగా చేయాలి అనుకుంటూ ఉండగా, ఆయన ఈ ఖాదీ భాండారు పనుల మీద అటు మద్రాసు తమిళనాడు వెళ్ళారు. మద్రాసు వెళ్ళి, తమిళనాడు అనేది లేదు అప్పట్లో మద్రాసు అనేవాళ్ళు,
మద్రాసు వెళ్ళి ఖద్దరు కొనుగోలు కోసం వెళ్ళి వెనక్కి వస్తూ వస్తూ అసలు ఈ నాగేశ్వరరావు ఏం చేస్తున్నాడో చూద్దామని మద్రాసులో ఆగారు. ఆగి ఈయన ప్రతిభా పిక్చర్స్ ఆఫీసులోనే ఉంటూ ఉండేవాడు అక్కనే నాగేశ్వరరావు. ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కున్నారు, క్షమాసాచలు కనుక్కుని బాగానే ఉన్నాడని. సరే ఈ గూడవల్లి రామబ్రహ్మ గారిని కూడా ఒకసారి కలుద్దాం, ఆయన సినిమాలో మరి నాగేశ్వరరావుకి వేషం ఇప్పిస్తే బాగుంటుంది అనుకుని ఆయన దగ్గర వెళితే ఆయన హాస్పిటల్లో ఉన్నాడని చెప్పారు. ఆయనకు ఆరోగ్యం బాగా హాస్పిటల్లో ఉన్నాడంటే హాస్పిటల్కి వెళ్ళి పలకరించి వెంటనే చెప్పలేదు, అక్కినే నాగేశ్వరరావు ఉన్నాడు తీసుకోండి అంటే మళ్ళీ ఆయనకి ఏం కోపం వస్తుందో, ఆయన ఏ మూడ్లో ఉంటాడని అనుకుని మామూలుగా ఆయన క్షేమ సమాచారాలు కనుక్కున్నాక గూడవల్లి రామబ్రహ్మ గారు ఈయన అన్నారు, ఏమయ్యా మధుసూదనరావు నేను సినిమా తీస్తున్నాను మాయాలోకం, దానికో 19-20 ఏళ్ల వయసున్న కుర్రాడు కావాలి, ఎవరైనా ఉన్నాడా అని అడిగారు. అప్పుడు కూడా ఈయనకి ధైర్యం చాలా, వెంటనే చెబితే మళ్ళీ ఎక్కడ రివర్స్ అవుతుందో అని, సరేనండి నేను కనుక్కుని చెబుతాను అని దుక్కిపాటి మధుసూదనరావు గారు వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చాక ఆయన ఉత్తరం రాశారు గూడవల్లి రామబ్రహ్మం గారికి, ఏమండి కుర్రాడు ఉన్నాడు, మీరు అడిగిన కుర్రాడు మద్రాసులోనే ఉన్నాడు, ప్రతిభా వాళ్ళ ఆఫీసులో ఉన్నాడు, అతని పేరు నాగేశ్వరరావు, మీరు ఒకసారి అతను చూడండి మీకు సరిపోతాడేమో అని చెప్పి చెప్పినట్టుగా చెప్పారు. ఆ ఉత్తరం అందాక గూడవల్లి రామబ్రహ్మం గారు ప్రతిభా ఆఫీస్కి వెళ్ళి అక్కిన నాగేశ్వరరావు చూశారు. ఆయన అడిగారట, ఏమయ్యా కుర్రాడిని ఎవడో తీసుకొచ్చి గుడివాడ నుంచిను, నాకు సినిమాల్లో కావాలి, ఎలా ఉన్నాడు అంటే ఆయన ఘంటసాల బలరామయ్య గారు కూడా ఈయన్ని పిలిచి అక్కడైనా అవసరాన్ని రారబ్బాయి ఇరవై నీకోసం ఇంకొక ఆయన వచ్చాడు సినిమాలు కానీ పరిచయం చేశారు. సరే అతన్ని చూసి ఈయన వచ్చేసాడు గూడవల్లి రామబ్రహ్మం గారు. అక్కడే నాగేశ్వరరావు గారు మళ్ళీ దుక్కిపాటి మధుసూదనరావు గారికి ఉత్తరం రాశారు, ఏమండి ఇలా ఆయన వచ్చి చూసి వెళ్ళాడు నన్ను, మీరేమైనా కొంచెం ఒక రికమెండేషన్ లెటర్ ఏమైనా ఎవరితోన్నా పంపిస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, గూడవల్లి రామబ్రహ్మం గారికి చెప్పండి, ఆయన తొందరలో మరి వీళ్ళని ఫైనలైజ్ చేసేటట్టున్నాడు అని ఈయనకు ఉత్తరం రాశారు. సరే ఈయనకి ఎట్లాగా ఉంది కదా ఈ అక్కినే నాగేశ్వరరావుని ఎలాగైనా సరే స్థిరపరచాలి, దాంట్లో మంచి భవిష్యత్తు ఉండేలాగా చేయాలి అని బాధ్యత ఈయన మానసికంగా తీసుకున్నాడు కాబట్టి దుక్కిపాటి మధుసూదనరావు గారు ఏం చేశారంటే ఎవరో మిత్రుల ద్వారా చల్లపల్లి రాజా గారిని కలుసుకుని ఆయనతో ఉత్తరం రాయించుకున్నారు. ఎవరికి? గూడవల్లి రామబ్రహ్మం గారికి. ఇలాగ అక్కినే నాగేశ్వరరావు అనే కుర్రాడు మద్రాసులో ఉన్నాడు, అతన్ని నీ తర్వాత సినిమాలోకి తీసుకో అని ఒక ఉత్తరం రాయించుకుని ఆ ఉత్తరం పంపించారు. ఎవరికి? గూడవల్లి రామబ్రహ్మం గారికి. సరే వెళ్ళింది ఆ ఉత్తరం కూడా, వెళ్ళింది ఆయన కూడా చూసుకున్నాడు కాబట్టి బాగానే అవుతుందిలే అనుకున్నారు. అనుకుంటూ ఉండగా హఠాత్తుగా ఒకరోజు ఉత్తరం వచ్చింది దుక్కిపాటి మధుసూదనరావు గారికి, మీరు అర్జెంటుగా మరి మద్రాసు వచ్చేయండి, మేము మాయాలోకం సినిమాకి క్యాస్టింగ్ అంతా ఫైనలైజ్ చేసుకోవాలి, మీరు రండి అని. ఈయన కంగారు పడ్డేది, ఏంట్రా నన్ను రమ్మన్నారు ఏంటి, ఆయన ఆల్రెడీ ఆయన చూసుకుంటున్నాడు కదా, మళ్ళీ నాగేశ్వరరావుతో ఏమైనా గొడవ అయిందా ఏమిటా అని మొత్తానికి ఈయన వెళ్ళారు. వెళ్లే ముందు ఇంకోసారి ఏం చేశారంటే ఈయన మళ్ళీ చలపల్లి రాజా గారిని కలిసి, ఏమండి ఆయన ఇలా రమ్మన్నారు వెళుతున్నాను అని చెప్పారు. రాజా గారు ఏంటంటే సరే ఇందుకైనా బెటర్ అని ఇంకో ఉత్తరం రాశారు ఈయన గూడవల్లి రామబ్రహ్మం గారు. దుక్కిపాటి మధుసూదనరావు గారు వెళ్ళారు మద్రాసు. వెళ్ళగానే ఆయన ఇంత ఎత్తును లేచారు, ఏమయ్యా నువ్వు నాకు చెప్పావు కుర్రాడు ఉన్నాడని, నేను చూస్తున్నాను, ఈలోగా నువ్వు 2 సార్లు చల్లపల్లి రాజా గారితో ఉత్తరాలు రాయించావు, ఆయన రికమెండేషన్ ఇస్తే కానీ నేను తీసుకోను అనుకున్నావా, అంతా నీ ఇష్టమేనా, నువ్వు ఇంత ఒత్తిడి పెడుతున్నావా నా మీద, మీ వాళ్ళు ఎంత ప్రతిభ ఉంటే మాత్రం నువ్వు నన్ను ఇన్ని విధాలుగా నువ్వు ప్రెషర్ పెట్టడం బాగాలేదు, అంతా నీ ఇష్టం అయితే ఇదిగో చేసుకో, ఇదిగో కాంట్రాక్టు, నువ్వే రాసుకో, అయితే నువ్వే నంబర్ వేసుకో, నువ్వే మీ వాడిని హీరోగా చేసుకో అంటూ ఆయన పెద్దగా అరవడం మొదలుపెట్టారు. ఈయనకి అర్థం కాలేదు ఎక్కడ పొరపాటు జరిగిందా అని. పొరపాటు ఎక్కడ జరిగిందంటే ఆయన 2 సార్లు రికమెండేషన్ లెటర్ రాయడంతో ఈయనకి కోపం వచ్చింది గూడవల్లి రామబ్రహ్మం గారికి. సరే మొత్తానికి ఆయన ఒక అరగంట సేపు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, అలా కాదండి నేను ఒకసారే చెబుదామనుకున్నాను, ఆయన 2 సార్లు రాశారు నా పాటు లేదు, అయినా కుర్రవాడు నాటకాలు బాగా వేసి సినిమాలో కూడా బాగా చేశాడు, మీకైతే బాగుంటుందని చెప్పంటే మొత్తానికి ఆయన సర్దుకుని ఎట్లాగైతే అక్కడ నాగేశ్వరరావు గారికి సంతకం చేశారు అగ్రిమెంట్ మీద సంతకం చేయించి ఆ 2వ సినిమాకి ఫైనలైజ్ చేశారు. ఇది జరుగుతున్నంతసేపు అక్కడే నాగేశ్వరరావు బయట కూర్చున్నాడు ఆఫీస్లో, బయట చెక్క బెంచ్ మీద కూర్చున్నాడు, ఏం జరుగుతుందో లోపల ఏం అరుచుకుంటున్నారు కేకలేసుకుంటున్నారు అని. మొత్తానికి ఆ కాంట్రాక్ట్ రాయించి కాంట్రాక్ట్ మీద సైన్ చేశాక బయటకు వచ్చి నాగేశ్వరరావుకి చెప్పి మంచిదయ్యిందయ్యా నీకు 2వ సినిమాకి కూడా ఫిక్స్ అయ్యింది, నెలకి 500 రూపాయలు చాలా ఎక్కువ రోజుల్లో 500 రూపాయలు జీతం మీద అక్కినేని నాగేశ్వరరావు గారిని ఫిక్స్ చేసుకున్నారు. అయితే కుర్రాడు పొట్టిగా ఉన్నాడు, అందులో ఈయన పక్కన వేసేటటువంటి అమ్మాయి రాజమ్మ అని, ఆ అమ్మాయి చాలా హైట్ ఉంటుంది, ఆ అమ్మాయి హైట్ కనపడాలంటే కుర్రాడు చిన్న కుర్రాడు కాబట్టి ఇతనికి హై హీల్స్ షూస్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి హై హీల్స్ షూస్ కూడా వేయమని చెప్పి హై హీల్స్ షూస్ వేసి ఆయన్ని ఈ సినిమా ప్రారంభోత్సవం పార్టీకి పిలిచి
ఆ హీరోయిన్ పక్కన నుంచోబెట్టి అమ్మాయ కుర్రాడు పర్వాలేదు బాగానే ఉన్నాడు అనుకున్నాక ఆయనకి ఆ సినిమాలో పాత్ర ఖాయిచ్చేశారు. ఆ విధంగా అక్కిన నాగేశ్వరరావు గారి రెండో సినిమాకి దుక్కిపాటి మధుసూదనరావు గారు అంత కష్టపడి ఆ సినిమాలో వేషం ఆయనకి వచ్చేలాగా చూశారు. ఆ విధంగా ఆయనకి రెండో సినిమా వచ్చింది. తర్వాత ఇంతవరకు దుక్కిపాటి మధుసూదనరావు గారికి ఇంకా ప్రత్యక్షంగా సినిమా వాళ్లతో మాట్లాడడం కానీ వాళ్లతో మాట్లాడడం, వాళ్ల వ్యవహారాల్లో చూడడం ఇలాంటివేమి ఇంకా అలవాటు కాలేదు. ఈయన గుడివాళ్ళలో బందర్లో నాటకాలు వేస్తున్నారు. నాగేశ్వరరావు గారి మూలాన వచ్చి ఆయనకైతే రెండో సినిమా అవకాశం కోసం అలా ప్రయత్నించి దాన్ని సఫలం చేసి ఈయన మళ్ళీ వెనక్కి వెళ్ళారు. అసలు ఈయనకి డైరెక్ట్గా సినిమా వాళ్లతో మాట్లాడే అవకాశం ఎప్పుడొచ్చింది, దాన్ని ఎలాగా ఆయన సద్వినియోగం చేసుకున్నారు, ఆయనకు అసలు సినిమా తీయాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ విధంగా అక్కినేని నాగేశ్వరరావు గారికి రెండో సినిమాలో అవకాశం రావడానికి దుక్కిపాటి మధుసూదనరావు గారు అంత కష్టపడి ఎలాగైతే గూడవల్లి రామబ్రహ్మ గారిని ఒప్పించి ఆ వేషం వచ్చేలాగా చేశారు. రెండో సినిమా షూటింగ్ అక్కడ మొదలైంది. ఈయన వెనక్కి వచ్చేసారు దుక్కిపాటి మధుసూదనరావు గారు. వచ్చేసి మళ్ళీ ఈయన ఖాదీ భండార్ ఉంది కదా, అది చూసుకుంటున్నారు. అటువైపు బందర్లో ఉన్న నాటక కళా పరిషత్ ఈ రెండు వారాల్లో ఉండగా ఒక నెల రోజులు అయింది. సరే ఆ షూటింగ్ బాగానే జరుగుతూ ఉండుంటుందని అనుకున్నారు. ఉంటూ ఉండగా సడన్ గా ఒక టెలిగ్రామ్ వచ్చింది, స్టార్ట్ ఇమీడియట్లీ అని గూడవల్లి రామబ్రహ్మ గారి దగ్గర నుంచి. ఈయనకి మళ్ళీ భయం వేసింది, ఇదేంట్రా బాబు కుర్రాడు బాగానే సెట్ అయ్యాడు కదా చేసుకుంటున్నాడు, మళ్ళీ ఈయన స్టార్ట్ ఇమీడియట్లీ అన్నాడు, ఏమైనా గొడవ జరిగిందా, సినిమాలోంచి ఏమైనా తీసేశాడా ఏమిటి అని ఈయనకి అర్థం కాల. సరే అర్జెంటుగా రమ్మన్నారు కదా అని ఈయన మద్రాసు వెళ్ళారు. వెళ్ళి ముందు నాగేశ్వరరావుని కలిశారు. ఏమయ్యా ఏమైంది, నువ్వు సినిమాలో బాగానే చేస్తున్నావా, మరి గొడవలు రామబ్రహ్మం గారు ఇలా టెలిగ్రామ్ ఇచ్చారు, నీకేమైనా గొడవ అయిందా ఆయనతోటి అని అడిగారు. ఏమనండి నేను బాగానే చేస్తున్నా, నేనైతే కాకపోతే సెట్లో ఆయన నాతో ఏం మాట్లాడలేదు, గంభీరంగా ఉంటున్నాడు, నేనైతే మరి నా మటుకు నేను వేషం బాగానే వేస్తున్నాను అని అక్కిన నాగేశ్వరరావు చెప్పారు. సరే ఈయనతో మాట్లాడాక ఈయన గూడవల్లి రామబ్రహ్మం గారు ఆఫీస్కి వెళ్ళారు. ఈయన రెడీ అయిపోయారు, ఆయన ఏదో తిడతాడు, మీ వాడు ఇలా చేయట్లేడు ఇలా చేయట్లేదు నన్ను తిడతాడు, నన్ను తిట్టడానికే పిలిచాడని నేను సిద్ధమై వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆయన చాలా నవ్వుతూ, రావయ్య మధుసూదనరావు వచ్చేవారా లోపలికి రాని లోపలికి వెళ్ళేసరికి ఆశ్చర్యపడి, ఇదేంటారు బాబు ఈయన తిడతాడు అనుకుంటే ఇంత ఆప్యాయంగా పిలుస్తున్నాడు అని లోపలికి పిలిచి, భలే కుర్రాడయ్యా మీ వాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా బాగా చేస్తున్నాడు మీ కుర్రాడు, అది చెబుదామని పిలిచాను, కాకపోతే మీ వాడికి ఈ మాట చెప్తే గనక అతనికి మళ్ళా కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయి, అందుకని అతని దగ్గర అనలేదు నేను, బ్రహ్మాండంగా చేస్తున్నాడు మీ వాడు, ఆల్రెడీ ఒక స్కెడ్యూల్ అయిపోయింది, రషెస్ వచ్చినాయి, ఆ రషెస్ మీకు చూపిద్దామని పిలిచాను అని చాలా సంతోషంగా చెప్పాడు. అమ్మయ్య అనుకున్నాడు ఈయన, అనుకుని బయటకు వచ్చి మళ్ళా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అక్కినేని నాగేశ్వరరావు గారిని కారులో ఎక్కించుకుని, అప్పుడు గొడవల్ రామబ్రహ్మ గారు అప్పుడు చెప్పారట, రారా అబ్బాయి నువ్వు కారులో ఎక్కు, నువ్వు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నావు, ఆ విషయం అందుకే నీ శ్రేయోభిలాష్ మధుసూదన్ రావు ద్వారా చెబుదామని ఆయన్ని పిలిపించాను, పదా మీకు కూడా చూపిస్తాను, ఇంతవరకు ఆయన రష్ వచ్చిందని తీసుకెళ్ళి వాళ్ళిద్దరికీ అది చూపించారు. ఆ విధంగా మొత్తానికి విజయవంతంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ అక్కినే నాగేశ్వరరావు గారి రెండో సినిమా గూడవల్లి రామబ్రహ్మం గారి దర్శక నిర్మాణత్వంలో మాయలోకం అది బయటకు వచ్చింది, బ్రహ్మాండంగా ఆడింది. ఈయనకి చాలా మంచి పేరు వచ్చింది అక్కినే నాగేశ్వరరావుకి ఆ రెండో సినిమాతోటి. ఈయన దుక్కిపాటి మధుసూదనరావు గారు వెనక్కి వచ్చేసాక ఈయనకు ఉన్నటువంటి కార్యక్రమాలు రెండు ఉన్నాయి కదా, ఇటు ఆంధ్ర నాటక కళా పరిషత్ మచిలీపట్నంలో ఎంఆర్ అప్పారావు గారు అధ్యక్షుడు, దాన్ని నడిపించడం, ఈయన ఖాదీ భండారు ప్లస్ ఆయన వ్యవసాయం కూడా ఉంది. ఈయన వెనక్కి వచ్చేసాక ఏమైందంటే, ఇప్పుడు ఈ రెండు మూడు సార్లు మద్రాసు వెళ్లి రావడం, గూడవల్లి రామబ్రహ్మం గారితో కలవడంతో ఈయన కాస్త సినిమా పరిచయాలు బాగానే వచ్చినాయి. అప్పుడు ఏమనుకున్నారంటే, నాటక సమాజానికి సినిమా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం లాంటిది పెడితే, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదండి, ఎక్కడన్నా ఫంక్షన్ జరుగుతుంటే కనుక సినిమా వాళ్ళని తీసుకొస్తారు, మంచి ఆకర్షణీయంగా ఉంటుందని. అప్పుడే ఆయనకు ఆలోచన వచ్చి అలా చేద్దాం, వాళ్ళని తీసుకొచ్చి ఒక సన్మానం అని పెడితే కనుక మంచి ఆకర్షణీయంగా ఉంటుంది, నాటక సంస్థకు కూడా ఉపయోగం అవుతుందని చెప్పి ఈయన గూడవల్లి రామబ్రహ్మం గారిని, ఆయన ద్వారా భానుమతి గారిని అడిగారు. ఏమండి మీరు ఇలాగా వస్తే మేము మీకు గుడివాడలోనూ సన్మానం చేస్తాం, మా నాటక సంస్థ తరఫున, మా నాటక సంస్థకు కూడా మంచి పేరు వస్తుంది అని వాళ్ళని అడిగారు. ముందైతే వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ మొత్తానికి చివరికి ఎలాగైతే మధుసూదనరావు గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఒప్పుకున్నారు. ఒప్పుకుని వాళ్ళిద్దరిని పిలిచి గూడవల్లి రామబ్రహ్మం గారిని, భానుమతి గారిని వాళ్ళిద్దరికీ సన్మానం చేశారు. మరి సినిమా వాళ్ళు వస్తున్నారు అనగానే సహజంగానే చాలా అట్రాక్షన్ ఉంటుంది కదా, వాళ్ళ కార్యక్రమాలకు కూడా చాలామంది ప్రేక్షకులు రావడం, ఈ నాటక సంస్థకి మంచి పేరు రావడం
ఇలా మొదలైంది. ఇది ఎప్పుడు 1945లో జరిగింది, అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లోకి వెళ్ళిన సంవత్సరానికి జరిగింది అన్నమాట. అప్పటికే ఈ మాయాలోకం అవగానే గోడవల్లి రామబ్రహ్మం గారు పల్నాటి యుద్ధం అని ఆ సినిమా మొదలు పెట్టడానికి ఆయన అనుకుంటున్నారు, సన్నాహాలు చేస్తున్నారు. వీళ్ళ సన్మానానికి వచ్చి వెనక్కి వెళ్ళేటప్పుడు ఆయన ఈ సినిమాల్లో పాత్రలకు కావాల్సిన కాస్ట్యూమ్స్ కావాల్సిన బట్టలన్నీ కూడా వీళ్ళ ఖాదీ బండార్లోనే కొని, దాదాపుగా ఖాదీ బండార్ అంతా దాంట్లో ఉన్న సరుకంతా కూడా ఆయనే కొనేశారు అన్నట్టుగా అది కూడా ఇక్కడే కొనుగోలు చేసుకుని గోడవల్లి రామబ్రహ్మం గారు వెనక్కి వెళ్ళారు. ఆ విధంగా ఇంకొంచెం పరిచయం పెరిగింది దుక్కిపాటి మధుసూదనరావు గారికి సినిమా వాళ్లతోటి. రామబ్రహ్మం గారికి కూడా దుక్కిపాటి మధుసూదనరావు గారి మీద చాలా మంచి అభిప్రాయం కలగడం, ఈయన పెద్ద మనిషి, చాలా అభిరుచి కలవాడు, ఇలా నాగేశ్వరరావు విషయంలో కూడా చాలా పెద్ద మనిషి తరహాగా బిహేవ్ చేశాడు అని ఆయనకు మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ సందర్భంలో ఏమైందంటే అటు అక్కడ ఈ పల్నాటి యుద్ధం సినిమా మొదలైంది, షూటింగ్ జరుగుతూ ఉండగా దుక్కిపాటి మధుసూదనరావు గారి బంధువుల్లో ఎవరో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తే వాళ్ళని మద్రాసు హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. ఆ దా పని మీద ఈయన మద్రాసు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రోజులు ఉన్నారు దుక్కిపాటి మధుసూదనరావు గారు. ఎలాగో అక్కడ ఉన్నారు కదా, మరి ఆయన మిత్రుడు అక్కినేని నాగేశ్వరరావు ఉన్నాడు, గోడవల్లి రామబ్రహ్మం గారు కూడా బాగా తెలిసిన ఆయనే, తరచూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టారు. అప్పటికింకా ఈ పల్నాటి యుద్ధం కొంచెం స్క్రిప్ట్ వర్క్ కూడా ఇంకా జరుగుతూ ఉంది, షూటింగ్ కొంచెం జరుగుతుంది, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అప్పుడు ఆ కథా చర్చల్లో దుక్కిపాటి మధుసూదనరావు గారు కూడా కూర్చునేవాళ్ళు. అది రాసేది ఎవరు, సముద్రాల రాఘవాచార్య గారు సంభాషణలు రాసేది. సముద్రాల రాఘవాచార్య గారు అంటే ఆ చక్కటి రచయిత, టాకీ సినిమాలు మొదలైన కొత్తలో సినిమా పాటలకి మాటలకి కథలకి కూడా కావ్య గౌరవాన్ని తీసుకొచ్చిన వాళ్లలో ఆద్యులు సముద్రాల రాఘవాచార్య గారు. ఆయన గోడవల్లి రామబ్రహ్మం గారు సినిమాల్లోకి వెళ్ళక ముందు నుంచి పరిచయం, వాళ్ళిద్దరూ విజయవాడలో ఉన్నప్పుడే వాళ్ళిద్దరికి పరిచయం. ఆ పరిచయంతో సముద్రాల రాఘవాచార్య గారిని గోడవల్లి రామబ్రహ్మం గారు తనకి సంభాషణ రచయితగా పెట్టుకున్నారు. ఆ చర్చల్లో దుక్కిపాటి మధుసూదనరావు గారు కూర్చుంటూ ఉండేవాళ్ళు. కూర్చున్నప్పుడు ఈయన రచయిత కాదు, దర్శకుడు కాదు, కానీ నాటకాలు వేయించినటువంటి అనుభవం, ఎలాంటి నాటకాలైతే ప్రేక్షకులు చూస్తారు, నాటకాల్లో ఎలాంటి సంఘటనలు ఎలాంటి క్యారెక్టరైజేషన్ ఉంటే బాగుంటుంది అన్న విషయాలు మధుసూదనరావు గారికి బాగా తెలుసు. ఎందుకంటే అప్పటికి దాదాపు 10 సంవత్సరాలుగా దాంట్లో ఉన్నారు కాబట్టి. ఆయన ఈ కథా చర్చల్లో పాల్గొంటూ సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు, బాలచంద్రుడి క్యారెక్టర్ ఎలా ఉండాలి, వీళ్ళ పాత్రలు ఎలా ఉండాలి, లేకపోతే ఆ సంభాషణలు ఎలా ఉండకూడదు, ఇలా సలహాలు ఇస్తూ ఉన్నప్పుడు అవన్నీ రామబ్రహ్మం గారు గమనించారు. ఆయనకు బాగా నచ్చింది ఈయన చెప్పేటటువంటి సలహాలను. సముద్రాల రాఘవాచార్య గారు కూడా వాటిని విని దీనికి చెప్పినట్టుగా, దీనికి తగినట్టుగా ఆయన కూడా సంభాషణలు మారుస్తూ ఉండేవాళ్ళు. ఈ ప్రాసెస్లో గోడవల్లి రామబ్రహ్మం గారికి మధుసూదనరావు అంటే చాలా మంచి అభిప్రాయం ఏర్పడి, ఆయన ఏమనుకున్నారంటే ఈ కుర్రాడు చాలా చురుగ్గా ఉన్నాడు, ఇతను అసిస్టెంట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నారు. అప్పటికే ఆయనకు ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతింటుంది గోడవల్లి రామబ్రహ్మం గారికి. సరే ఇతన్ని అసిస్టెంట్గా పెట్టుకుందాం అనుకుని ఈ దుక్కిపాటి మధుసూదనరావు గారి మేనమామ పోలవరపు నాగేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉంటే ఆయన్ని పిలిచి, ఏమయ్యా మీ వాడి కొంచెం మంచి టేస్ట్ ఉన్నట్టుంది, కథల్లోనూ వాటిల్లోనూ బాగా పాల్గొంటున్నాడు, నా దగ్గర అసిస్టెంట్గా ఉండమును, మంచి ట్రైనింగ్ ఇస్తాను, అతను కాస్త డైరెక్షన్లో పైకి వస్తాడు అని ఆయనకి చెప్పారు. ఆయన వెళ్ళి ఈయన చెప్పారు, ఎరబ్బాయి ఇలా అడుగుతున్నాడు ఆయన, మరి ఎలాగూ మీ నాగేశ్వరరావు సినిమాల్లో వేషాలు వేస్తున్నాడు కదా, మరి నువ్వు కూడా ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరితే నువ్వు దర్శకత్వంలో పైకి వస్తావని దుక్కిపాటి మధుసూదనరావు గారికి చెప్పారు. ఆయన ఏమన్నారంటే, బాబోయ్ ఆయన దగ్గర వద్దు, ఆయనకు అసలే ముక్కు ఒప్పి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఇప్పుడైతే బాగానే మాట్లాడుతున్నాడు సడన్గా కోపం వస్తుందంటే ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాడు, దూరంగా ఉంటేనే బెటర్, ఇలాంటి వాళ్ళకి కాస్త అభిమానం గౌరవం నిలుస్తుంది, దగ్గరికి వెళితే మళ్ళీ ఎలాంటి సంబంధాలు ఎలా అవుతాయో వద్దులే అని చెప్పారు ఆయన. ఆ విధంగా ఆయన దర్శకత్వ శాఖలోకి వెళ్ళేటటువంటి అవకాశాన్ని ఆయనే వద్దనుకున్నారు. ఇలా జరుగుతూ ఉండగా ఈ సినిమా షూటింగ్ పల్నాటి యుద్ధం కొంత దూరం నడిచాక ఈయనకి దాదాపుగా ఆరోగ్యం బాగా క్షీణించి హాస్పిటల్లో చేరేటటువంటి సందర్భం వచ్చింది. ఎవరు, గోడవల్లి రామబ్రహ్మం గారు. అప్పుడు కూడా దుక్కిపాటి మధుసూదనరావు గారిని పిలిచి, ఏమైనా ఆరోగ్యం ఇలా క్షీణిస్తోంది, మరి సినిమా అంతా తర్వాత సినిమా ఎలా తీయాలో ఏమిటో అర్థం కావట్లేదు, ఎవరైనా కొంచెం నువ్వు ఎవరినైనా సలహా ఇవ్వు అంటే ఆయనే చెప్పారు. ఎల్వి ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన గృహప్రవేశం అనే సినిమా తీశారు ఆల్రెడీ, ఆయన్ని పెట్టుకుంటే బాగుంటుంది అని దుక్కిపాటి మధుసూదనరావు గారే సలహా ఇస్తే, ఆయన సలహా మీద
ఈయన గూడవల్లి రామబ్రహ్మ గారు ఎల్వి ప్రసాద్ గారిని పిలిచి ఆ పల్నాటి యుద్ధం సినిమా మిగతాది పూర్తి చెయ్యండి, నాకు ఆరోగ్యం క్షీణిస్తోంది అని చెప్పారు. ఆ విధంగా ఆ పల్నాటి యుద్ధం మిగతా పార్ట్ అంతటిని ఎల్వి ప్రసాద్ గారు దాన్ని కొనసాగించి ఆ సినిమా పూర్తి చేశారు. ఆ సినిమా అద్భుతంగా ఆడింది, కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా విడుదలవ్వడానికి ముందే గూడవల్లి రామబ్రహ్మం గారు చనిపోయారు. ఆ సినిమా విడుదలయ్యే వరకు కూడా గూడవల్లి రామబ్రహ్మం గారు లేరు. మొత్తానికి ఆ సినిమా విజయవంతంగా పూర్తయింది, చాలా మంచి పేరు వచ్చింది, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా మంచి పేరు వచ్చింది. ఇంకో విషయం, ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు పద్యాలు పాటలు ఆయనే పాడుకున్నారు. మొట్టమొదటి సినిమాల్లో ఆయనే పాడుకునేవాళ్ళు, ఈ సినిమాల్లో కూడా ఆయనే పాడుకున్నారు. ఇట్లా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలోనూ, ఆ తర్వాత సినిమా ఆగిపోయినప్పుడు ఆ సినిమాకి మళ్ళా గూడవల్లి రామబ్రహ్మం గారు కొనసాగించలేనుకున్నప్పుడు ఆయనకు సలహా ఇవ్వడంతో వీటన్నిటితోటి మొత్తానికి దుక్కిపాటి మధుసూదనరావు గారి సినిమా వాళ్లతోటి సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా పెరిగినాయి. అదే క్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గారు మిగతా బ్యానర్స్లో కూడా నటించడం, భరణి పిక్చర్స్ అంటే భానుమతి గారు, భానుమతి గారి భర్త రామకృష్ణ గారు, అలాగే ఇటు ఇంకోవైపు ఘంటసాల బలరామయ్య గారు, అలాగే వినోద పిక్చర్స్ అని దాంట్లో కూడా వేసేవాళ్ళు ఈయన, దాంట్లో డిఎల్ నారాయణ గారు, వేదాంతం రాఘవయ్య గారు, ఇలా వీళ్ళందరితోటి పరిచయాలు పెరిగినాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఈ విధంగా ఈయనకి రంగం సిద్ధమైంది. సినిమాల్లోకి వెళదాము, సినిమాలు తీద్దాము అనేటటువంటి ఆలోచన రావడానికి, రంగం సిద్ధమవడానికి ఇన్ని జరిగినాయి, ఇన్ని సంఘటనలు, ఇన్ని పరిచయాలు, ఇన్ని సందర్భాలు జరిగాక అప్పుడు ఈయనకి ఏమైనా చేద్దామని ఐడియా వచ్చింది. కానీ అంత తొందరగా వెంటనే సినిమాలు తీసేద్దాం అనుకుంటే తీసేసేయడం వెంటనే పేరు రావడం జరగదు కదా. ఈ విధంగా 1945 నుంచి 1950 వరకు మధ్యలో స్వాతంత్రం కూడా వచ్చింది భారతదేశానికి. ఆ సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు గారి కెరీర్ అత్యద్భుతంగా కొనసాగుతోంది, ఆయన సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. దుక్కిపాటి మధుసూదనరావు గారు అప్పుడప్పుడు మద్రాసు వెళ్లి రావడం, సినిమా వాళ్లతో పరిచయాలు పెరుగుతున్నాయి. ఇక్కడ ఈయన పరిస్థితి ఎలా ఉందంటే, ఈ ఆంధ్ర నాటక కళా పరిషత్తుకి చాలా మంచి పేరు తీసుకొచ్చారు. అది ఎట్లాంటి స్టేజ్కి వచ్చిందంటే, వీళ్ళు తెనాలి, గుడివాడ, బందరు, ఏలూరు, పాలకొల్లు అన్ని ఊళ్ళల్లో కూడా వీళ్ళ నాటక సంస్థకి బ్రాంచీలు పెట్టారు. వాళ్ళ శాఖలు పెట్టి వాళ్ళ ద్వారా కూడా నాటకాలు వేయించడం మొదలు పెట్టారు. అప్పట్లో ఈ నాటక పోటీలకి ఏమనేవాళ్ళు అంటే పరిషత్తులు అనేవాళ్ళు, ఇప్పటికి కూడా అంటారు. అది చాలా మందికి అర్థం కాదు, పరిషత్ అంటే నాటక పోటీలు అనమాట. వీళ్ళు అలాగా పరిషత్తు పెట్టినప్పుడు, అంటే నాటక పోటీలు పెట్టినప్పుడు దాదాపుగా 100 వరకు నాటక సమాజాలు వచ్చాయి. అంతగా దుక్కిపాటి మధుసూదనరావు గారు నాటక సమాజాన్ని పెంచి పోషించారు. 1950లో కాకినాడలో వీళ్ళు నాటకాల పోటీలు పెట్టినప్పుడు పృథ్వీరాజ్ కపూర్, అప్పట్లో ఆయన అత్యంత ఖ్యాతి గడించినటువంటి ఉత్తరాది నటుడు పృథ్వీరాజ్ కపూర్ని వీళ్ళు చీఫ్ గెస్ట్గా కూడా పిలిచారు. మీకు గుర్తుంటే సావిత్రి గారి గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఆ పృథ్వీరాజ్ కపూర్ వచ్చినప్పుడు ఆవిడ దాంట్లో ఒక బెంగాలీ నాటకంలో ఒక డ్యాన్స్ కూడా చేశారు, ఆయన మెచ్చుకున్నారు అని. ఆ నాటకాల పోటీల్లోనే సావిత్రిని చూసినప్పుడు ఈయన దుక్కిపాటి మధుసూదనరావు గారు, అమ్మ నీకు మంచి నటన ఉంది, నువ్వు పైకి వస్తావు, సినిమాల్లో ప్రయత్నించవచ్చు కదా అని ఆయన సలహాలు ఇచ్చారని కూడా అప్పుడు చెప్పుకున్నాం మనం సావిత్రి గారి గురించి మాట్లాడుకున్నప్పుడు. ఆ విధంగా ఈయన నాటక సమాజాన్ని విపరీతంగా పెంచి పోషిస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఈయనకు వచ్చే ఆదాయం ఏమిటి, ఖాదీ బండారు ఒకటే. ఈ నాటకాల్లో ఏమి డబ్బులు రావు, అది బిజినెస్ కాదు కదా, ఆయన ఊరికే హాబీగా చేస్తున్నారు. అప్పుడు వ్యక్తిగతంగా ఆయనకి ఏమైందంటే, బంధుమిత్రుల్లో ఏం చేస్తున్నాడు కుర్రాడు, నాటకాలు వేసుకుంటున్నాడు. నాటకాలు వేసుకుంటున్నాడు అనగానే ఎవరికైనా మరి అంత గౌరవం ఉండదు కదా, బిఏ చదువుకున్నాడు, కాస్త ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు అంటే బాగానే ఉంటుంది. కానీ అటువైపు నుంచి ఆయనకి ఒక విధంగా వ్యక్తిగతంగా ఒక విధమైన ఒత్తిడి మొదలైంది. ఇలా అందరూ తనని బంధుమిత్రుల్లో కొంచెం తక్కువగా చూస్తున్నారు, బిఏ చదువుకుని నాటకాలు వేసుకుంటున్నాడు అని, అటు ఒక విధంగా అది మొదలైంది. రెండో వైపున ఏమైందంటే, ఈ నాటకాల్లో వేసే వాళ్ళందరూ కూడా సినిమాల్లోకి వలస వెళ్ళడం మొదలైంది. అంటే ఈయన సంస్థనే కాదు, మిగతా నాటక సంస్థల్లో కూడా వేసే వాళ్ళందరూ సినిమాల్లోకి వెళుతుంటే సహజంగానే మరి నాటక సంస్థలకు ఉండేటటువంటి ఆదరణ, కళాకాంతి తగ్గడం మొదలైంది. వాళ్ళెవరు, వీళ్ళందరూ రచయితలు కానీ లేకపోతే నటులు కానీ, ఎన్టీ రామారావు, జగ్గయ్య, నాగభూషణం, చలం, డాక్టర్ రాజారావు, మిక్కిల్ అనాథకృష్ణ, అల్లురావలంగయ్య, పిరుమళ్ళు, వీళ్ళందరూ కూడా నాటకాలు వేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా సినిమాల్లోకి వెళ్ళిపోవడం, రాసేవాళ్ళు వెళ్ళిపోవడం, ఆ వాటికి కొంచెం ఆదరణ అటు ఇటు కాకుండా ఉండడం, ఈ ఒక విధంగా నాటక సంస్థ ఇలా సాగుతుంటే వ్యక్తిగతంగా కూడా ఈయనకి ఒత్తిడి మొదలైంది. ఏదన్నా చేస్తే బాగుంటుంది, ఇలా ఎవరితోటి మాట అనిపించుకోకుండాను. ఆయన చేయగలిగిందల్లా ఏమిటి, మరి
నాటక సంస్థల నిర్వహణ తెలుసు కాబట్టి సినిమాల్లో కూడా నిర్మాతగా వెళితే బాగుంటుంది అనుకున్నారు. ఆయనకు దర్శకత్వం చేయాలని ఎప్పుడు లేదు, మిగతా శాఖల మీద ఎలాగూ ఆయనకు అవగాహన లేదు అనుకుని అప్పుడు ఆయన మిత్రులను కొంతమందిని కుదుర్చుకుని వాళ్ళందరూ కలిసి కాజా వెంకటరామయ్య గారు ఒక ఆయన, ఆయన ఫ్రెండ్ ఉన్నాడు కదా ఎంఆర్అప్పారావు గారు, ఆయన, అలాగే విజయ పిక్చర్స్ అని ఉండేది బెజవాడలో దానికి చెరుకూరు పూర్ణచంద్రరావు గారు అని ఆయన, ఇంకొక ఆయన ఎర్నేని వెంకటేశ్వరరావు అని ఇంకొక ఆయన, వీళ్ళందరినీ పార్ట్నర్స్గా చేర్చుకుని ఈయన ఒక సినిమా నిర్మాణ సంస్థని మొదలుపెట్టారు. దాని పేరు శరత్ ఫిలిమ్స్, అది అన్నపూర్ణ పిక్చర్స్ కాదండి, శరత్ ఫిలిమ్స్ అని ఒకటి మొదలుపెట్టారు. దాంట్లో నాగేశ్వరరావు గారికి ఏమీ సంబంధం లేదు, అసలు ఆయన పార్ట్నర్గా కూడా ఈయన అడగలేదు. ఎందుకంటే నేనంతటి నేను అడిగి అక్కినే నాగేశ్వరరావు గారిని దీనిలో జాయిన్ చేసుకుంటే ఆయన ద్వారా నేనేదో పైకి వద్దామని అనుకుంటున్నారు అందరూ అనుకుంటారని ఈయన మొత్తానికి మొహమాట పడ్డారేమో కానీ ఆయన అయితే ఆహ్వానించలేదు. శరత్ ఫిలిమ్స్ అని మొదలుపెట్టారు. అది దాదాపు మొదలుపెట్టిన కొత్తలోనే ఆగిపోయింది. ఎందుకంటే దాంట్లో మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి బిజినెస్లు వాళ్ళకు ఉన్నాయి, ఈయన ఒక్కడే చూసుకోవాల్సి వచ్చింది పనులన్నీ కూడా. దుక్కిపాటి మధుసూదనరావు గారి మిగతా పనులన్నీ చూసుకోవాల్సి వచ్చింది. పైగా ఈయన ఒక్కడే చూడడంతో ఏంటంటే రేపు ఏమైనా జరిగిందనుకోండి దీంట్లో బాగా బాగా ఆడితే పర్వాలేదు, ఏదైనా సరిగ్గా లేకపోతే అందరూ నన్నే అంటారు, మిగతా వాళ్ళేమో యాక్టివ్గా లేరు, నేను ఒక్కడనే మొత్తం బాధ్యత బరువు అంతా తీసుకుని మళ్ళా చివరిలో ఏదన్నా అయితే మళ్ళీ మాట పడ్డం, ఇవన్నీ ఎందుకు, మొదట్లోనే మానేస్తే బాగుంటుందని ఆ చిత్ర నిర్మాణ సంస్థని మూసేశారు. ఆ విధంగా దుక్కిపాటి మధుసూదనరావు గారు మొదటిసారి ప్రారంభించినటువంటి చిత్ర నిర్మాణ సంస్థ శరత్ ఫిలిమ్స్ ఆదిలోనే ఆగిపోయింది. ఆగిపోయాక మళ్ళీ కొన్ని రోజులు అయింది. మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక మరి చిత్ర నిర్మాణ సంస్థ మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఆగిపోతే అప్పుడే ఆపేస్తే ఆయనకి మరి ఏదో ఒక వ్యాపకం చూసుకుందాం అనుకుంటున్నారు కదా. అప్పుడు ఆ రెండో చిత్ర నిర్మాణ సంస్థకి పునాది ఎలా పడిందంటే, ఒకసారి దీన్ని ఇక్కడ పెట్టి అక్కినే నాగేశ్వరరావు గారు ఏం చేస్తున్నారో చూద్దాం. మద్రాసులో ఆయన ఏం చేశారంటే, అంజలీదేవి, ఇంకొక మేకప్ మ్యాన్ ఉండేవాడు గోపాలరావు అని, వాళ్ళిద్దరితో కలిసి అక్కినే నాగేశ్వరరావు గారు కూడా పార్ట్నర్గా జాయిన్ అయ్యి అశ్విని ఫిలిమ్స్ అని ఒక చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టారు. దాని పేరు మీద మాయల మారి అని ఒక సినిమా తీశారు. అది చాలా బాగా ఆడింది. అంటే అక్కినే నాగేశ్వరరావు గారు అప్పుడే చిత్ర నిర్మాణ సంస్థ నిర్మాణంలోకి ఒక భాగస్వామిగా అడుగు పెట్టారన్నమాట. ఇది 1951 ప్రాంతాల్లో. సరే ఇది బాగానే ఉంది, అక్కినే నాగేశ్వరరావు కూడా చిత్ర నిర్మాణంలోకి వెళ్ళాడు, మనం మళ్ళీ మన ప్రయత్నాలు మొదలు పెడితే బాగుంటుందని దుక్కిపాటి మధుసూదనరావు గారు మళ్ళా కొత్త నిర్మాణ సంస్థని మొదలు పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే అశ్విని పిక్చర్స్, అశ్విని ఫిలిమ్స్ ఏమైందంటే అది ముందుకు వెళ్ళలేదు. ఒక మాయలు మారి సినిమా అవ్వగానే ఎందుకనో కానీ వాళ్ళు ఎవరికి వాళ్ళు విడిపోయారు. అంజలీదేవి గారు సొంతంగా అంజలి పిక్చర్స్ అని మొదలు పెట్టుకుని వాళ్ళు సువర్ణ సుందరి ఆ సినిమాలకు వెళ్ళడం మొదలు, అనార్కలి పరివర్తన ఆ సినిమాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. ఇప్పుడు దుక్కిపాటి మధుసూదనరావు గారు కొత్త చిత్ర నిర్మాణ సంస్థ మొదలు పెడదాం అనుకున్నప్పుడు నవయుగ ఫిలిమ్స్ అని చిత్ర పంపిణీ సంస్థ ఉండేది, శ్రీనివాసరావు గారిని ఆయన్ని పార్ట్నర్గా జాయిన్ చేసుకుని ఈయన చిత్ర నిర్మాణ సంస్థను మొదలు పెడదాం అనుకుంటున్నప్పుడు ఆ విషయం తెలిసి అక్కినే నాగేశ్వరరావు గారు నేను కూడా మీతో చేరతాను అని అడిగారు. సరే నేను అడగలేదు కదా, తనే వచ్చి చేరతానన్నాడు, అలాంటప్పుడు ఆయనదే బాధ్యత ఉంటుందని దుక్కిపాటి మధుసూదనరావు గారు కూడా సంతోషంగా ఆయన్ని కూడా పార్ట్నర్గా చేర్చుకున్నారు. అలా వీళ్ళందరూ పార్ట్నర్గా చేర్చుకుని ఆ చిత్ర నిర్మాణ సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్ ఏమో దుక్కిపాటి మధుసూదనరావు గారు, చైర్మన్ ఏమో అక్కినే నాగేశ్వరరావు గారు, ఒక డైరెక్టర్గానేమో కాట్రగడ్డ శ్రీనివాసరావు గారని ఈయన నవయుగ ఫిలిమ్స్ ఆయన, అలాగే సూర్యారావు గారని ఇంకొక ఆయన, కొరటాల ప్రకాశరావు అని ఇంకొక ఆయన, వీళ్ళందరూ డైరెక్టర్లుగాను మొత్తానికి చిత్ర నిర్మాణ సంస్థని మొదలుపెట్టారు. బాగానే ఉంది. మరి అక్కినే నాగేశ్వరరావు గారు కూడా దీంట్లో భాగస్వామి కాబట్టి ఆయన అప్పటికే చాలా పేరు పొందిన హీరో కాబట్టి ఇటు నవయుగ ఫిలిమ్స్ కూడా ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఒకళ్ళ పరిచయాన్ని ఇంకొకళ్ళు వాడుకుని అందరూ కలిసి ముందుకెళ్ళొచ్చు అని ఒక అభిప్రాయం కలిగింది వాళ్ళల్లో. పేరేం పెట్టాలి చిత్ర నిర్మాణ సంస్థకి? దుక్కిపాటి మధుసూదనరావు గారు, వాళ్ళ పెద్దమ్మాయి లలిత కుమారి, రెండో అమ్మాయి యాణి వాళ్ళ పేర్లతో పాటుగా వాళ్ళ తల్లిగారు అన్నపూర్ణమ్మ గారు అని చెప్పుకున్నాం కదా, అన్నపూర్ణ గారు ఆ పేరు కూడా ఇచ్చి ఈ మూడు పేరుల్లో ఏదో ఒకటి పెడదాం అని ఆయన ప్రపోజల్ తెచ్చారు. సంఖ్యాశాస్త్రం చూపించారు. సముద్రాల రాఘవాచార్య గారు, నార్ల వెంకటేశ్వరరావు గారు వాళ్ళంతా సంఖ్యాశాస్త్రం వాళ్ళ సలహాని తీసుకుని మరికొంతమందితోటి సంఖ్యాశాస్త్రం కూడా చూపించి ఈ సంఖ్యాబలం మీద అన్నపూర్ణ పిక్చర్స్ అని పెడితే బాగుంటుంది అని వాళ్ళందరూ తెలుసుకున్నారు.
సరే అక్కిన నాగేశ్వరరావు గారిని అన్నపూర్ణ పిక్చర్స్ అని పెడితే బహుశా మా ఆవిడ పేరు పెట్టారే అనుకుంటారేమో ఎవరైనాను అని. ఎవరై అనుకుంటే మనకెందుకు, అన్నపూర్ణ అనేది మంచి పేరు, అది చక్కగా ధాన్యలక్ష్మి పేరు అని చెప్పి అందరూ కూడా అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న పేరుకి ఓటు వేశారు. ఆ విధంగా 1951 సెప్టెంబర్ 10 అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థని రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ విధంగా మొదలు పెట్టారు. ఓకే, బాగానే ఉంది. చిత్ర నిర్మాణ సంస్థను మొదలు పెట్టాక మరి సినిమా తీయాలి కదా, మొట్టమొదటి సినిమా ఎవరితోటి తీయాలి. అప్పటికీ అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. 7 అయిపోయింది ఆయన సినిమాల్లోకి వెళ్ళి. ఒకవైపు అంజలీదేవి గారి చిత్ర నిర్మాణ సంస్థతోటి, రెండో వైపు భానుమతి గారి చిత్ర నిర్మాణ సంస్థతో కూడా ఆయనకి మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. వాళ్ళ సినిమాల్లో కూడా ఆయన వేస్తున్నారు. అందుకని మొట్టమొదటి సినిమాకి వీళ్ళు ఏమనుకున్నారంటే భానుమతి గారి భర్త రామకృష్ణ గారిని దర్శకుడిగా తీసుకుందాం అనుకున్నారు. అప్పటికే నాగేశ్వరరావు గారు రత్నమాల, లైలా మజ్ను, బ్రతుకు తెరువు ఈ సినిమాల్లో వేయడం, ఆయనకి రామకృష్ణ భానుమతి గారితో మంచి పరిచయం జరగడం ఉండడం కూడా జరిగింది. సరే, ఆయన్ని అడిగారు రామకృష్ణ గారిని, సినిమాకి మొట్టమొదటి సినిమా తీద్దాం అనుకుంటున్నాం అన్నపూర్ణ పిక్చర్స్ మీద, దానికి మీరు దర్శకత్వం వహించాలి అని అడిగారు. అడిగి ఆయనకి అడ్వాన్స్ కూడా ఇచ్చారు రామకృష్ణ గారికి, ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆయన తీసుకున్నారు. మొత్తానికి సినిమా నిర్మాణానికి ప్రయత్నాలు మొదలైనవి. మొదలయ్యాక కొన్ని రోజులు జరిగింది, స్టోరీ డిస్కషన్స్ కూడా మొదలు పెట్టారు. ఒకరోజు రామకృష్ణ గారు మధుసూదన్ రావు గారిని పిలిచారు. ఏమండి, నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నేను మీ సినిమా మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేను, దయచేసి మీ అడ్వాన్స్ మీకు ఇచ్చేసేస్తాను, మీరు ఎవరితోనైనా చిత్ర నిర్మాణాన్ని కొనసాగించండి, నాకు కొంచెం కష్టంగా ఉంటుంది అని ఆయన డబ్బులు వెనక్కి ఇచ్చేశారు. సరే, మొట్టమొదటి ప్రయత్నమే ఇలా అయింది ఏమిట్రా అనుకుని, ఆ రోజుల్లో మరొక ప్రసిద్ధ దర్శకుడు బిఎన్ రెడ్డి గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగారు. ఆయన ఏమన్నారంటే, నేను వాహిని ఫిలిమ్స్కి మాత్రమే చేస్తానండి, నేను బయటకు వచ్చి మీకు చెయ్యాలంటే గనక నాకు 100,000 రూపాయలు అవుతుంది నా పారితోషికం అని అడిగారు. 100,000 రూపాయలు అండేసరికి చాలా కష్టం, అందులో మొట్టమొదటి సినిమా వీళ్ళు తీయబోయేది, అందుకని ఆయన తప్పేం లేదు, ఎందుకంటే ఆయన బయటకు ఎవరికి చేయట్లేదు, ఓన్లీ వాహిని ఫిలిమ్స్కే చేస్తున్నారు. వీళ్ళకి అది వీలు కాదనిపించేసి బిఎన్ రెడ్డి గారిని కూడా డ్రాప్ చేసుకున్నారు. మూడో ప్రయత్నంగా వీళ్ళు పి పుల్లయ్య గారని ఆయన అడిగారు. చెప్పుకున్నా కదా, అప్పుడు ఫస్ట్ ధర్మపత్నిలో అక్కినేని నాగేశ్వరరావు గారికి బాలనటుడిగా వేషం ఇచ్చారని, ఆయనకు కూడా మంచి పేరు, ఆయన చేస్తానని ఒప్పుకున్నారు. కాకపోతే ఏమైందంటే, దుక్కిపాటి మధుసూదన్ రావు గారు ఏమడిగారు, ఆయన చాలా బిజీ డైరెక్టరు, మీరు ఒకేసారి 3-4 సినిమాలు కాదండి, మా సినిమాకి మాత్రమే మీరు చెయ్యాలి, మా సినిమా అయ్యే వరకు వేరే సినిమా ఒప్పుకోవద్దు అని షరతు పెట్టారు పి పుల్లయ్య గారు. అయితే ఆయన మాత్రం ఆ షరతుకి కుదరలేదు, ఎందుకంటే ఆయనకు విపరీతమైన ఒత్తిడి ఉంది, చాలా సినిమాలు చేయాలి, ఈ ఒక్క సినిమాతోటి ఆగిపోతే మిగతా వాళ్ళందరికీ న్యాయం చేకూర్చలేనని ఆయన ఆ విధంగా ఆయన కూడా డ్రాప్ అయిపోయారు. అట్లా 3 దర్శకుల్ని అనుకుని, రామకృష్ణ గారిని, బిఎన్ రెడ్డి గారిని, పుల్లయ్య గారిని, 3 కుదరలేదు. ఆ విధంగా అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలు పెట్టాక తీద్దామని, సినిమా మొట్టమొదటి సినిమా తీద్దామనుకుని ఇలా కొన్ని దాదాపుగా 1 సంవత్సరం పాటు గడిచిపోయింది. ఎవరు డైరెక్టర్ లేడు, కథ లేదు. అప్పుడు అసలైనటువంటి వ్యక్తి రంగంలోకి రావడం సంభవించింది. అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొట్టమొదటి సినిమాకి దర్శకత్వం వహించి దానికి మంచి పునాది వేసి, ఆ సినిమా ప్రతిష్టాత్మకమైన విలువగల చిత్రాలు మాత్రమే నిర్మిస్తుంది అని తెలుగు ప్రేక్షకులకు తెలియజేసినటువంటి వ్యక్తి ప్రవేశించడం ఈ 3 ప్రయత్నాల తర్వాత జరిగింది. అసలైనటువంటి దర్శకుడు అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఎలా వచ్చారంటే, ఇది 2-3 సార్లు మాట్లాడుకున్నాం ఇంతకుముందు, కేవీ రెడ్డి గారి గురించి క్రిందటి సంవత్సరం మాట్లాడుకున్నామండి. ఆయన ప్రవేశం జరగడం అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి మొట్టమొదటి సినిమాకి అద్భుతమైనటువంటి పునాది పడింది. అది ఎలా జరిగిందంటే, మధుసూదనరావు గారు, నాగేశ్వరరావు గారు చూస్తున్నారు మంచి దర్శకుడు ఎవరు దొరుకుతారా, 3 కుదరలేదు కదా అని. అప్పట్లో కేవీ రెడ్డి గారు విజయ పిక్చర్స్ వాళ్ళకి పాతాళ భైరవి చేశారు, అలాగే ఆయన వాహిని సంస్థకి క్రమం తప్పకుండా చేస్తూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి ఏవో కొంచెం ప్రపంచాలు వచ్చినాయి, ఆయన బయట సినిమాలు కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నారు అని ఒక వార్త వచ్చింది. అది విన్నాక మధుసూదన్ రావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు కలిసి కేవీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు.
కేవీ రెడ్డి గారి దగ్గర అంతవరకు అక్కినే నాగేశ్వరరావు గారు ఏ సినిమాలోనూ చెయ్యలేదు. ఆయనకు కూడా ఉంది అక్కినే నాగేశ్వరరావు గారిని డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని. వీళ్ళిద్దరూ వెళ్ళి అడిగారు, ఏమండి ఇలాగ మేము కొత్తగా ఒక చిత్ర నిర్మాణ సంస్థను మొదలు పెట్టాము, మీరు దర్శకత్వంలో మొదటి సినిమా తీయాలని ఉంది అని అడిగారు. ఆయన ఏమన్నారంటే, నేను ఇంకేం ఆలోచించుకోలేదండి, నేను వాళ్ళకే చేస్తున్నాను, ఒక నెల రోజులాగి కలవండి అన్నారు. ఒక నెల రోజులాగి మళ్ళీ వెళ్ళారు ఆయన దగ్గరికి. వెళితే ఆయన ఏమన్నారంటే, సరేనండి అలాగే మీకు నేను సినిమా చేస్తాను, కాకపోతే నేను ఇప్పుడు పెద్ద మనుషులు అనే సినిమా తీస్తున్నాను, ఇది మరి ఎంతసేపు పడుతుందో తెలీదు, సంవత్సరం పట్టొచ్చు సంవత్సరంన్నర పట్టొచ్చు, అంతకాలం మీరు వేచి ఉండగలరా అని అడిగారు. పైగా నేను ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా చేస్తాను, అందుకని ఈ సినిమా అయ్యే వరకు మీరు ఉండగలరా అని అడిగితే, వీళ్ళేమనుకున్నారంటే అంత పెద్ద డైరెక్టరు చేస్తానన్నప్పుడు మనం కొన్ని రోజులు ఆగితే మాత్రం ఏముంది, తొందర ఏమొచ్చింది, ఇక సంవత్సరం పాటు ఆగడం అంటే ఈ సంవత్సరం పాటు స్క్రిప్ట్ విషయం చాలా బాగా వర్క్ చేసుకోవచ్చు అని మధుసూదన్ రావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు అనుకుని సరేనని చెప్పారు. ఆయనకి దుక్కిపాటి మధుసూదన్ రావు గారు అడ్వాన్స్ కూడా ఇవ్వబోయారు. ఎంత ఇవ్వాలి ఏంటి అనేటప్పుడు ఆయన పారితోషికం గురించి అసలు ముందు మాట్లాడొద్దు, మంచి సినిమా తీయాలి, మీకు ఎంత న్యాయం అనిపిస్తే మార్కెట్ రేట్ ఎంత ఉంటే అంత ఇవ్వండి, మనకు సినిమా మంచిగా రావడం ఇంపార్టెంట్, నా రెమ్యునరేషన్ ఇంపార్టెంట్ కాదు అని కేవీ రెడ్డి గారు అన్నారట. అలాంటి దర్శకులు ఉండబట్టి ఆ రోజుల్లో అలాంటి సినిమాలు వచ్చినాయి అని సినీ విశ్లేషకులందరూ అంటూ ఉంటారు. సరే మొత్తానికి అడ్వాన్స్ ఇచ్చారు ఆయన. అడ్వాన్స్ ఇచ్చాక కేవీ రెడ్డి గారు, చాలా టైం పడుతుంది కాబట్టి ఈ టైం అంతా మనం స్టోరీ డిస్కషన్స్కి వాడుకుందాం, ముందు మీరు ఒక సినిమా ఆఫీస్ని ఆల్రెడీ మొదలు పెట్టారు కదా, ఒక పని చేయండి, మీరు ఆ సినిమా అంత పెద్ద ఆఫీస్ అవసరం లేదు, మనకి ఇంకా షూటింగ్ లేనప్పుడు అంత పెద్ద ఆఫీసు అంతమంది స్టాఫ్ అనవసరం, ముందుగా ఒక డ్రైవరు ఒక అకౌంటెంటు ఒక బాయ్ వీళ్ళు చాలు, మీరు తీసుకునే బిల్డింగ్లో కూడా సగం పార్ట్ రెంట్కి ఇచ్చేసేయండి, ఆ విధంగా ముందే డబ్బులు ఖర్చు పెట్టడం చెయ్యొద్దు, పొదుపు చేయండి అని మొట్టమొదటగా ఆయన ఇచ్చిన సలహా. ఆయన సలహా ప్రకారం వీళ్ళు ఒక బిల్డింగ్ని దేనికైతే అద్దెకి తీసుకున్నారో దాంట్లో ఒక పోర్షన్ ఎస్వి రంగారావు గారికి అద్దెకిచ్చేసి మిగతా పోర్షన్లో మాత్రం వీళ్ళ ఆఫీసు నడపటం మొదలుపెట్టారు. అందరికీ తెలిసింది కేవీ రెడ్డి గారు ఎవరో కొత్త వాళ్ళకి దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక సినిమా చేస్తున్నారట, వాళ్ళు కొత్తగా మొదలు పెడుతున్నారట అని. అందరూ అన్నారట, కేవీ రెడ్డి గారు ఏమిటి సాంఘిక సినిమా తీయడం ఏమిటి, ఆయన ఏదో జానపదమును పౌరాణికాలు తీసేవాడు, ఆయన ఇలాంటి సినిమాలు తీసి వాళ్ళని ఆర్పేస్తాడు, ఆయనకు కూడా పేరు పోతుంది, మొత్తానికి వీళ్ళు కొత్తగా సినిమాలు తీసి ఆరిపోవడానికే వీళ్ళు మద్రాసు వచ్చారు, ఇలాగా రకరకాలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఎవరేమనుకున్నా కానీ దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి అక్కినేని నాగేశ్వరరావు గారికి కేవీ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, కేవీ రెడ్డి గారికి కూడా వీళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంది. సరే స్క్రిప్టు గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. కేవీ రెడ్డి గారు దర్శకత్వం చేస్తున్న పెద్ద మనుషుల సినిమాకి డివి నరసరాజు గారి నాటకాలు రాసిన ఆయన, ఆయన స్క్రిప్ట్ రాస్తున్నారు. ఆయనకి దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి నాటకాల రోజుల నుంచి పరిచయం ఉంది. కేవీ రెడ్డి గారు ఏం చెప్పారంటే, సరే ఆయనతోటి కూడా కూర్చుని స్క్రిప్ట్ మొదలుపెట్టి రాయించండి అని చెప్పారు. అది పెద్ద మనుషుల సినిమా ఒకవైపు జరుగుతోంది. పెద్ద మనుషుల్లో రామచంద్ర కాశ్యప అని ఒక నటుడు ఉండేవాడు, అతను కూడా మంచి ఆయనలో క్రియేటివిటీ ఉంది, వాళ్ళిద్దరితో కూర్చుని స్క్రిప్ట్ రాయించండి అని మొత్తానికి డివి నరసరాజు గారు రామచంద్ర కాశ్యప అన్న ఆయన ఒక 6 నెలల పాటు కూర్చుని స్క్రిప్ట్ తయారు చేశారు. బాగా వచ్చింది, చాలా బాగుంది అనుకున్నారు, కానీ దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి ఎక్కడో ఒక మూల కొంచెం ఆలోచన ఉంది, ఈ స్క్రిప్ట్ ప్రేక్షకులకు అంతగా వెళ్ళదేమో, కాకపోతే అది మరి చెప్తే కేవీ రెడ్డి గారికి ఏమనుకుంటారో ఆయన ఈయన ఆలోచిస్తూ డివి నరసరాజు గారి దగ్గర చెప్పారట. ఏమంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది ఈ సినిమా సరిగ్గా నడుస్తుందా లేదా అని అనేసరికి ఆయన ఎందుకు మొహమాటం ఎందుకు చెబుదాం కేవీ రెడ్డి గారికి అని కేవీ రెడ్డి గారికి చెప్పారట. ఏమండి దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి అంత నచ్చలేదు, ఈ స్క్రిప్ట్ మీద ఆయన కొంచెం అనుమానంగా ఉంది అంటే ఆయన కన్విన్స్ చేయడానికి ప్రయత్నించడం కాకుండా తప్పనిసరిగానండి మీకు అలా అనిపిస్తే కనుక ఈ స్క్రిప్ట్ పక్కన పెట్టేసి వేరే స్క్రిప్ట్ చూడం, నిర్మాత మీరు, మీకు నచ్చకుండా బలవంతంగా నేను మీ మీద రుద్దడం మంచిది కాదు, అందరికీ నచ్చింది సినిమాని తీసుకుందామని ఆ స్క్రిప్ట్ని పక్కన పెట్టేశారు. ఆ స్క్రిప్టే ఆ తర్వాత పెళ్లినాటి ప్రమాణాలు అని కేవీ రెడ్డి గారు తీశారు, అది కూడా సూపర్ హిట్ అయింది, అది వేరే విషయం. కాకపోతే మధుసూదన్ రావు గారికి బాగా నచ్చింది ఏమిటంటే కొత్త డైరెక్టరు పేరున్న పెద్ద డైరెక్టరు పేరున్న డైరెక్టరు కొత్త నిర్మాత చెప్పింది ఏమిటి, నేను చెప్పింది ఎందుకు వింటలేదు అనేటటువంటి ప్రెస్టేజ్కి పోకుండా ఆయన నిర్మాత మాటకి విలువ ఇచ్చారు,
ఇలాంటి దర్శకుడితోటే చేయడమే చాలా బాగుంటుంది అని ఆయన మరొకసారి స్థిరపరచుకున్నారు. ఆ విధంగా వాళ్ళు అనుకున్న మొట్టమొదటి స్క్రిప్ట్ పక్కకెళ్ళిపోయింది. పక్కకెళ్ళిపోయాక తర్వాత అసలు స్క్రిప్ట్, ఈ అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు తీసినటువంటి అసలు స్క్రిప్ట్ దొంగరాముడు కదా, ఆ స్క్రిప్ట్ ఎలా వచ్చిందంటే, కేవి రెడ్డి గారికి ఆలోచన ఏమొచ్చిందంటే, అక్కినే నాగేశ్వరరావు గారు ఇంతవరకు ఆయన జానపదాలు, పౌరాణికాలు, దేవదాసు లాంటి సాంఘికాలు చేశారు కానీ అన్నా చెల్లెల సెంటిమెంట్తో తీయలేదు. అన్నా చెల్లెల సెంటిమెంటు అనేది ఎప్పటికీ అందరికీ నచ్చేటటువంటి ప్లాట్, అది దాని మీద ఏమైనా తయారు చేయండి అని దుక్కిపాటి మధుసూదనరావు గారికి, డివి నరసరాజు గారికి చెప్పారు. దాని మీద వీళ్ళు ఆలోచిస్తూ ఉండగా ఒకసారి దుక్కిపాటి మధుసూదనరావు గారు ఏదో బుక్ స్టాప్కి వెళ్తే, బుక్ స్టాల్కి వెళ్తే అక్కడ లవింగ్ బ్రదర్స్ అని ఒక నవల కనపడిందట. ఆ నవల వెనకాల కథ చదివారు. ఆ నవల్లో కథ ఏమిటంటే, తమ్ముడిని చదివించడానికని అన్నగారు దొంగతనాలు చేస్తాడు. తమ్ముడు బాగా పైకి వస్తాడు. పైకి వచ్చాక అన్నని ఏదో దొంగతనాలు అరెస్ట్ చేస్తారు. అన్న ఏమో చెప్పలేడు పలానవాడు మా తమ్ముడు అని, ఎందుకంటే అతని తమ్ముడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి. ఇది కథ, దీని మీద నడుస్తూ ఉంటుంది ఆ లవింగ్ బ్రదర్స్ అనే కథ. ఆయనకి ఏం ఐడియా వచ్చిందంటే, ఈ కథ తీసుకుని తమ్ముడు బదులుగా చెల్లెల్ని చేద్దాం, చెల్లెలి కోసం అన్న దొంగతనం చేయడం, ఆ విధంగా ఫ్యామిలీ సెంటిమెంటు అలా నడుపుదామని ఈయనకి ఐడియా వచ్చి అది డివి నరసరాజు గారికి చెప్పారు. డివి నరసరావు గారికి కూడా నచ్చింది. ఇద్దరు కలిసి మొత్తానికి ఒక సినాప్సిస్ లాంటి తయారు చేసి కేవీ రెడ్డి గారికి చెప్పారు. ఆయన బ్రహ్మాండంగా ఉంది, ఇదే మనం అనుకున్నది, ఈ అన్న చెల్లెల సెంటిమెంట్తో బాగుంటుంది, మొత్తానికి తయారు చేయమని చెప్పారు. ఆ విధంగా స్క్రిప్ట్ అంతా తయారైంది. డివి నరసరాజు గారు రాశారు దొంగరాముడు. చాలామంది అన్నారు ఇదేమిటండి మొట్టమొదటి సినిమా తీస్తూ మీరు దొంగ అనే పేరుతో మొదలు పెడుతున్నారు అని. కాకపోతే కథారీత్యా అదే బాగుంటుంది, కొత్తగా ఉంటుంది, ప్లస్ కథలో ఉన్నటువంటి ఫ్యామిలీ సెంటిమెంట్ అది తప్పనిసరిగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో అదే పేరుని ఉంచేశారు. స్క్రిప్ట్ అంతా అయ్యింది. సహజంగానే మరి సంగీతానికి ఎవరు, వీళ్ళకి గుడివాడ నుంచి పరిచయం ఉన్నటువంటి పెండియాల నాగేశ్వరరావు గారు సంగీత దర్శకుడు కదా, ఆయన్నే సంగీత దర్శకుడు కింద తీసుకున్నారు. పాటలు రాయడానికి సముద్రాల రాఘవాచార్య గారు, ఆయన కూడా దుక్కిపాటి మధుసూదనరావు గారికి ఎప్పటి నుంచో గూడవల్లి రామరమ్మ గారి దగ్గర నుంచి పరిచయం, ఆయన పాటలు రాయడం. నాగేశ్వరరావు గారు సహజంగానే మరి ఆయన హీరో. అప్పటికే సావిత్రి కూడా సినిమాల్లోకి వచ్చేసి మంచి పేరు వస్తూ ఉంది. ఆవిడ, జగ్గయ్య, జమున వీళ్ళందరినీ పెట్టి సినిమా మొదలుపెట్టారు. దొనవుడు సినిమా నిర్మాణంలో కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాను, ఆయన ఇచ్చినటువంటి పునాది మా సంస్థ తర్వాత మంచి సినిమాలు తీయడానికి దారులు వేసింది అని దుక్కిపాటి మధుసూదనరావు గారు ఆ తర్వాత చాలా ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ముఖ్యంగా ఏమిటంటే డిసిప్లిను, టైం సెన్స్, కరెక్ట్గా టైంకి రావడం, కొన్ని సూత్రాలు పాటించడం, అంటే నియమ పాలన, సమయ పాలన, నియమ పాలన, ఇవన్నీ అందరూ చేయాలి. ఇవి కాకుండా క్రియేటివిటీ ఉండాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి. క్రియేటివిటీలోనూ ఎక్స్పెరిమెంట్ చేయడంలోనూ కూడా ప్రేక్షకుల్ని పక్కన పెట్టకూడదు, ప్రేక్షకుల అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకోవాలి. వీటన్నిటితోటి మంచి సినిమా ఎలా తీయొచ్చు అనేది కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన ఎలా ఉండేదంటేనట, డివి నరసరాజు గారు స్క్రిప్ట్ చదువుతుంటే మధుసూదనరావు గారిని మీరు టైం చూడండి అని చెప్పేవాళ్ళు కేవీ రెడ్డి గారు. ఆయన టైం చూస్తుంటే కేవీ రెడ్డి గారు మొత్తం ఆ చదవడం ఎంతసేపు పట్టిందో దాన్ని బట్టి ఇది తీయడానికి ఇంత ఇన్ని ఇన్ని అడుగులు ఫిలిం అవుతుంది అని లెక్క పెట్టారు. కరెక్ట్గా అంతే టైము తర్వాత ఆయన తీసేవాళ్ళు. అలాగే ఆయన స్క్రిప్ట్ అంతా చదివి అసలు కెమెరా ముందుకు వెళ్ళక ముందే ఈ సినిమా తీయడానికి 17,000 అడుగుల ఫిలిం ఖర్చు అవుతుంది అని ముందే చెప్పేశారు. ఇంకా అసలు సినిమా మొదలు పెట్టలేదు, షూటింగ్ అవ్వలేదు, కెమెరా రాలేదు, నటీనటులు రిహార్సల్స్ అవ్వలేదు, ఏమీ లేకుండా చెప్పారు. అంటే ఆ తీసేటటువంటి స్క్రిప్ట్ మీద కేవీ రెడ్డి గారికి అంత సాధికారికత ఉండేదన్నమాట, అంత డిసిప్లిన్ ఉండేది. ముందు ఏం తీద్దాం అనుకున్నారో అలాగే తీసేవాళ్ళు. ఇంకా ఎంత డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళు అంటే, కాల్ షీట్స్ ప్రతిరోజు పొద్దున్నే 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 7 గంటలకు సినిమా మొదలు పెట్టాలంటే పొద్దున్నే 6:30కి కేవీ రెడ్డి గారి ముందు కారాగి, దాంట్లో మధుసూదనరావు గారు, డివి నరసింహరాజు గారు ఉండేవాళ్ళు. కారు ఆగిన 5 సెకండ్లలో ఆయన కారులో కూర్చునేవాళ్ళు. 6:45 స్టూడియోలోకి వచ్చేది వాహిని స్టూడియోలోకి. 7 గంటలకి కరెక్ట్గా షాట్ మొదలైపోయేది. 1 గంటకి 1:15 ముందు
ఖచ్చితంగా షూటింగ్ అయిపోయేది. ఆ రోజు ఎన్ని షాట్లు తీద్దాం అనుకున్నారో అన్నీ కరెక్ట్గా తీసేవాళ్ళు, ఏమాత్రం వాయిదా వేయకుండా. పైగా పావు గంట ముందు అయిపోయేది. ఆ పావు గంట ఏం చేసేవాళ్ళు, తర్వాత రోజు ఏమి షాట్లు తీద్దామని అక్కడే ఆలోచించుకునేవాళ్ళు. అంత పకడ్బందీగా అంత ప్లానింగ్ తోటి తీసేవాళ్ళట. 17,000 అడుగులు అని చెప్పారు కదా ఆయన, తీసేసరికి 17,250 అడుగులైంది. 250 అడుగులు ఎక్కువ ఎందుకయిందంటే, అందులో అక్కిరి నాగేశ్వరరావు గారికి విలన్ ఒక ఫైటింగ్ ఉంటుంది. ఆ ఫైటింగ్ ఏమైందంటే, వీళ్ళు ముందు అనుకున్న దానికంటే కొత్త రకంగా పెడదామని అప్పుడు మద్రాసులో రెజ్లింగ్ పోటీలు జరుగుతుంటే ఆ పోటీలకు వెళ్ళి వాటిని చూసి వాటి మీద ఇలాంటి పెడితే బాగుంటుంది అని అనుకోవడంతో దానివల్ల ఒక 250 అడుగులు ఎక్కువైంది. అంతేగాని కరెక్ట్గా ఆయన ఎంత తీద్దాం అనుకున్నారో అంతే తీశారు కేవీ రెడ్డి గారు. అలాగే వీళ్ళందరికీ కూడా ఆర్టిస్టులందరికీ ముందు రోజే స్కెచ్ వేయించి ఎలా ఉంటే బాగుంటుంది, వీళ్ళ మేకప్ ఎలా ఉండాలి, వీళ్ళకి దుస్తులు ఎలా ఉండాలి అని ముందే వేయించి కరెక్ట్గా అలాగే చేసేవాళ్ళట. ఇవన్నీ కూడా ఎందుకు వివరంగా చెప్తున్నానంటే, మొట్టమొదటి సినిమాలో ఇన్ని మంచి విషయాలు నేర్చుకోవడం వల్ల అవన్నీ తర్వాత దర్శకుడు ఎవరైనప్పటికీ కూడా దుక్కిపాటి మధుసూదన్ రావు గారే ఇలాంటి మంచి ప్రమాణాలన్నింటినీ మిగతా సినిమాలకు కూడా కొనసాగించడానికి అవకాశం ఏర్పడింది. సినిమా అంతా అయిపోయింది, బ్రహ్మాండంగా వచ్చింది అనుకున్నారు. ముందుగా రిలీజ్ అవ్వడానికి ముందు వీళ్ళ పార్ట్నర్స్కి చూపించారు, అన్నపూర్ణ పిక్చర్స్లో మిగతా పార్ట్నర్స్ కూడా ఉన్నారనుకున్నాం కదా, అందరికీ చూపించారు. అందరూ చూశారు, ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మధుసూదన్ రావు గారికి అర్థం కాలేదు, ఏంటి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు, వాళ్ళకి నచ్చలేదా అని. అదే మాట కేవీ రెడ్డి గారితో అంటే, మీరేం కంగారు పడమాకండి, వాళ్ళకి నచ్చినట్లేదు కదా అంటే వాళ్ళ గురించి మీరేం కంగారు పడకండి, సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఆడుతుంది, ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుంది అని అన్నారు. కేవీ రెడ్డి గారు సాధారణంగా ఆయన సినిమాలకి సాధారణంగా ఆయన ప్రివ్యూ వేయడానికి ఒప్పుకునేవాళ్ళు, అంటే బయట వాళ్ళకి. ఇది ఓన్లీ పార్ట్నర్స్కి చూపించారు ఇంతవరకు. సినిమాలో పెద్దవాళ్ళందరినీ పిలిచి చూపించడానికి ఆయన ఒప్పుకునేవాళ్ళు కాదు. కాకపోతే ఏంటంటే, మధుసూదన్ రావు గారు ఏమన్నారంటే, ఏమండి నాకు తెలుసు మీ పద్ధతి ఏమిటంటే మీరు ప్రివ్యూ వేయనివ్వరు, కానీ ప్రివ్యూ వేయకపోతే మాది మొట్టమొదటి సినిమా కదా, అందరూ ఏమైనా అనుకుంటారేమో, అందుకని కనీసం మా సినిమాకు ఒప్పుకోండి ప్రివ్యూ వేద్దామంటే, సరే సినిమా వాళ్ళందరినీ పిలిచి ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ వేస్తే అందరూ చూశారు, చూసి బయటకు వచ్చి అందరూ గగ్గోలు పెట్టారు, ఈ సినిమా తప్పనిసరిగా ఫెయిల్ అయి తీరుతుంది. మొట్టమొదటగా వచ్చిన వాళ్ళని కేవీ రెడ్డి గారు ఆర్పేస్తున్నారు, వీళ్ళు దీంతో తటాబుట్టా సర్దుకుని వెనక్కి వెళ్ళిపోతారు, అన్నపూర్ణ పిక్చర్స్ అనేది దీంతో ఆగిపోతుంది అని అందరూ రకరకాలుగా పుకార్లు పుట్టించడం గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. సినిమా మాత్రం 1955 అక్టోబర్ 2 విడుదలైంది. చూడండి, 1951 వాళ్ళు చిత్ర నిర్మాణ సంస్థ మొదలు పెడితే 55 సినిమా విడుదలైందంటే 4 సంవత్సరాల పాటు వాళ్ళు వేచి ఉన్నారు మంచి సినిమా కోసం. 1955 అక్టోబర్ 2 విడుదలైంది దొంగరాముడు. ఇంకా సినిమా ఎంత సక్సెస్ అయిందనేది చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆ సినిమా సక్సెస్సే ఆ తర్వాత 40 సంవత్సరాల పాటు అన్నపూర్ణ పిక్చర్స్ మధ్యలో అటు ఇటు పేరు మారినా కానీ సినిమాలు నిర్మించడానికి పునాది వేసింది. ఆ విధంగా మొట్టమొదటి సినిమా ఘన విజయం సాధించింది. అదండి దుక్కిపాటి మధుసూదన్ రావు గారి చిన్నతనం నుంచి కూడా మొట్టమొదటి సినిమా చిత్ర మొట్టమొదటి చిత్రాన్ని నిర్మించే వరకు జరిగినటువంటి ఆయన ప్రస్థానం. తర్వాత మంచి సినిమాలు తీశారు, ఒక్కొక్క సినిమా గురించి కూడా మనం దాదాపుగా అరగంట గంటసేపు మాట్లాడుకోవచ్చు. ఇంతటితోటి దుక్కిపాటి మధుసూదన్ రావు గారి గురించినటువంటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.